शङ्करं सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत्। सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ఒక వ్యక్తికి తన స్వభావాన్ని బట్టి గుణముల కాంపోజిషన్, స్వభావము అంటే గుణముల కాంపోజిషన్, దాన్ని బట్టి ఒక కర్మ సహజ సిద్ధముగా సంప్రాప్తమవుతుంది. దాన్ని వాడు వదిలిపెట్టి ఇంకొక కర్మకి ఎందుకు వెళ్ళాలి? మనం ఆ పని చేస్తూ ఉంటాం, ఎందుకు చేస్తున్నాం అలాగా? ఇప్పుడు ఒకడు రీసెర్చర్ ఉన్నాడు అనుకోండి, రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. వాడికి రీసెర్చ్ అంటే సంతోషం, ఆనందం, ఉత్సాహం, రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. కానీ రీసెర్చ్ని వదిలిపెట్టి ఇంకో దేనికో ఇంకో పనికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటారు? అంటే ఎందుకు వెళ్తాడంటే దాంట్లో లాభం ఎంతో కొంత అధికంగా ఉంది కాబట్టి వెళ్తాడు. అంటే స్వార్థ చింతనతో ఒక కర్మను విడనాడి ఇంకొక కర్మని చేపడతాడు. వీడు ఏ కర్మకి అన్ని విధములుగా యోగ్యుడై ఉన్నాడో దాన్ని సహజ కర్మ అన్నారు. దాన్ని విడిచిపెట్టి ఇంకో కర్మలోకి వెళ్తాడు. ఎందుకని? ఎందుకు వెళ్తున్నాడు ఇంకో కర్మలోకి అంటే స్వార్థ భావంతో వెళ్తాడు. కానీ ఏం చెప్తాడు? ఈ కర్మ కంటే ఆ కర్మ గొప్పది అని చెప్తాడు. గమనించారా? నాకు ఈ కర్మలో కంటే ఆ కర్మలో లాభం ఎక్కువని చెప్పడు, ఈ కర్మ కంటే ఆ కర్మ గొప్పది అని చెప్తాడు. ఏ కర్మలు గొప్ప కాదు, తక్కువ కాదు, కర్మ కర్మయే. ఇది ఇల్లు తుడవాలి, గిన్నెలు తోమాలి, అన్నం వండాలి, వడ్డించాలి, తినేవాడు తినాలి, వీధిలోకి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు తెచ్చేవాడు తేవాలి. దీంట్లో ఏ కర్మ తక్కువ, ఏ కర్మ ఎక్కువ? అలాగేమీ లేదు. ఏ కర్మ కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు. కాబట్టి దీన్ని మామూలుగా ఎట్రిషన్ అని ఒకటి ఉంది. అంటే ఏంటి? ఈ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు, దీనికంటే ఆ కంపెనీలో ఎక్కువ లాభం, ఎక్కువ జీతం ఇస్తారని ఇటు నుంచి అడిపోతాడు. డబ్బు చూసుకుంటాడే తప్ప నా స్వభావానికి తగిన కర్మ నేను చేస్తున్నానా లేదా అని చూసుకోడు. అలా చూసుకోమంటున్నారు ఆయన. నీ స్వభావానికి తగ్గ కర్మని నువ్వు చేసుకో, చక్కగా చూసుకో. నీకు నచ్చిన కర్మ, ఏ కర్మ నచ్చుతుంది? నచ్చడం అంటే ఏమిటి? స్వభావానికి తగ్గ కర్మ నచ్చుతుంది. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఈ టైంకి క్లాస్ చెప్పమంటే నాకు సంతోషంగా చెప్తాను. నన్ను ఈ టైంకి ఏదో పబ్లిక్ మీటింగ్కి తీసుకెళ్ళి స్టేజ్ మీద పెట్టి మీరేమో ఆ స్టేజ్ మీద ఇంకో 20 మందిని పెట్టి మీరు ఉపన్యాసం చెప్పండి, కానీ 7 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకండి అంటే ఆ 7 నిమిషాల్లో 20 మందిని పొగడాలి నేను. అధ్యక్షులు వారికి, ఉపాధ్యక్షుల వారికి అని ఇలా 20 మంది పేర్లు చెప్పి వీళ్ళందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. స్టేజ్కి వచ్చిన సభకు వచ్చినటువంటి పెద్దలకి పిల్లలకి నా శుభాకాంక్షలు అని మొదలుపెట్టాలి. మొదలుపెట్టేసి దాన్ని గమని ఫినిష్ చేయాలి. నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతయో కృతజ్ఞుడను అని ఫినిష్ చేయాలి. ఇది బిగినింగ్, అది ఫినిష్. మధ్యలో ఏముంటుంది? ఈ ఆర్గనైజర్స్ చాలా గొప్పవాళ్ళు, ఈ ఫంక్షన్ చాలా గొప్పది, ఈ సంస్థ చాలా గొప్పది, ఈ వేదికపై ఉన్న వాళ్ళందరూ కూడా మహాపురుషులు అని నేను చెప్పాలి.
నా ఉపన్యాసం 7 నిమిషాలు అయిపోయి నేను వెళ్ళి కూర్చుని ఇంకొకటి వస్తాడు, వాడు మళ్ళీ అలాంటిదే చెప్తాడు. దాంట్లో తీసుకుని నన్ను పారేశారనుకోండి, నేను ఏదో కింద మీద పడి చెప్తాను, ఏదో చేయాలి కాబట్టి చేస్తాను, అలసిపోయి ఇంటికి వస్తాను. దీన్ని ఈ రెండు అనుభవాలని నేను చూసుకున్నా. ఈ రెండు అనుభవాల్లో నా మనస్సుకి నచ్చినది, నాకు చక్కటి ఉల్లాసాన్ని కలిగించేది ఈ కర్మ తప్ప ఆ కర్మ కాదు అని నిశ్చయం అయిపోయింది. కానీ ఒకప్పుడు ఈ కర్మలో లేని లాభాలు ఆ కర్మలో ఉన్నాయనుకోండి, సపోజ్ అలా ఏమీ లేదు, ఒకవేళ ఉన్నాయనుకోండి, అంటే ఈ కర్మలో లోకంలో పేరు ప్రతిష్టలు ఉండవు, ఆ కర్మకు వెళ్తే పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆ రకంగా సొసైటీలో రొటేట్ అవుతూ ఉంటే ఎవరో గండ పెండేరం వేస్తారు చెప్పచ్చు. ఎవరిని గండ పెండేరాలు అందరికీ వేశారు, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను అంటే సరే, ఎవడో ఒకడు ముందుకు వస్తాడు దాత, ఓ గండ పెండేరమో లేకపోతే కడియమో ఏదో ఒకటి వేస్తారు, ఓ టైటిలో ఏదో ఒకటి ఇస్తారు, ధనాన్ని సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులను సంపాదించవచ్చు. ఫోటోలు మీ ఫోటోలు పేపర్లలోనూ టీవీలోనూ పడుతూ ఉంటాయి. మీకు కొత్త కొత్త అవకాశాలు రాజకీయంగాను మరో రకంగాను లభిస్తాయి. మీరు సమాజంలో ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇవన్నీ చూసుకుని మనసుకు నచ్చని పని చేయడం కంటే ఏమీ లేకున్నా మనసుకు నచ్చిన పని చేయటమే మంచిది. ఓకే, ఒకప్పుడు మనసుకు నచ్చిన పనిలో అంత వల్లే లేకున్నా అదే చేసుకో. మనసుకు నచ్చిన పనిలో వల్ల లేకున్నప్పటికీ అదే చేసుకో అని చెప్తున్నారు ఆయన. సహజం కర్మ కౌంటేయ సదోషమపి నత్యతే, అది స్వభావసిద్ధమైన కర్మ. నీకు నచ్చిన కర్మ, దానిలో నీకు కొన్ని లోటుపాట్లు అనుభవానికి వచ్చినప్పటికీ ఆ కర్మను విడిచిపెట్టేయద్దు. నువ్వు ఆ కర్మను విడిచిపెట్టి మరో కర్మను చేపట్టావనుకో, అలా ఎందుకు చేపట్టినట్టు, దాంట్లో లోటుపాట్లు లేవు, దీంట్లో లొసుగులు ఉన్నాయి అని నువ్వు చేపట్టినట్లయితే నీ అభిప్రాయం తప్పు. ఎందుకంటే కర్మలన్నింటి ఎందు లొసుగులు ఉండి తీరుతాయి. లొసుగులు లేని కర్మ లేదు. సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివామృతా, మంటంటూ పెడితే పొగ తప్పదు. అలాగే కర్మంటూ మొదలు పెడితే ఏదో లొసుగు ఉండి తీరును. ఆ కర్మ స్వరూపమేటిది. కాబట్టి నీకు నచ్చిన కర్మను విడిచిపెట్టి ఇంకొక కర్మను ఎందుకు నువ్వు చేపడుతున్నావు? రెండు కారణాలు. ఒకటి, దీనిలో కంటే దాంట్లో లాభం ఎక్కువ. లాభం కోసం కర్మను చేసేవాడు వాడు కండెమ్డ్, వాడు జీవితంలో వాడు ఆ అంబిషన్ గురించి నేను చెప్పినాను. లాభం, లాభం అంటే ఏంటి? డబ్బు, పేరు ప్రఖ్యాతులు, సోషల్ స్టేటస్, భోగములు, వీటి కోసం కర్మలు చేసిన వాడు ఈజ్ కండెమ్డ్ ఇన్ దిస్ లైఫ్. వాడు సంసారి అనబడతాడు, విషయీ అని కూడా అంటారు. వాడు సంసార బంధంలో ఇప్పటికే చిక్కుకుని ఉన్నాడు. ఆ కర్మ వాడిని, ఆ కర్మక్షేత్రము వాడిని మరింత బద్ధుని చేసి దుఃఖితునిగా చేసి పెడుతుంది. కాబట్టి వాడు జీవితంలో నష్టపోతాడు, దాని నుంచి బయటపడలేడు. కాబట్టి అందుకోసం ఈ కర్మని మానే ఆ కర్మను చేయటం అనవసరం. రెండు, ఈ కర్మలో గుణములు లేవు, ఆ కర్మలో గుణములు ఉన్నాయి అని నువ్వు అనుకుని దీన్ని విడిచి దాన్ని చేసినట్లయితే అది నీ భ్రమ మాత్రమే. గుణములు అన్ని కర్మల్లోనూ గుణములు ఉన్నట్లే అన్ని కర్మల యందు దోషములు కూడా ఉంటాయి. అది సిద్ధాంతం. మీరు ఆలోచించుకోండి, ఎవరికి వారు ఈ పరిస్థితిని జాగ్రత్తగా అన్వయించుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద నేను, ఈ దేహమే నేను, ఈ దేహేంద్రియములే నేను, నేను కర్తను భోక్తను, కాబట్టి ఈ ఫలమును కోరి ఈ కర్మను నేను చేస్తున్నాను అని ఎవడైతే కర్మక్షేత్రంలోకి ప్రవేశిస్తాడో వాడు ఖర్చు అయిపోతాడు.
వాణ్ణి ఆ కర్మక్షేత్రము ముందేస్తుంది. వాడు ఓ యంత్రంలా తయారవుతాడు. వాడు యంత్రం అంటే జగుడు అయిపోతాడు, జగుడు అయిపోతాడు. ఎప్పుడూ కూడా మీరు ఆలోచించండి, కర్మ చేస్తున్నారు, ఆ కర్మ యొక్క ఫలము భవిష్యత్తులో ఉంటుంది. ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, లైఫ్ లైఫ్ అన్నది, లైఫ్ అంటే జీవకళ, అది కర్మ చేస్తున్నప్పుడు ఉందా లేక ఆ గోలు ఎందు ఉందా అని ఆలోచిస్తే గోలు ఎందు లైఫ్ ఉండదు. ఎందుకంటే గోలు జడము, జడము. డబ్బు కోసం కర్మ చేశారనుకోండి, డబ్బుల్లో లైఫ్ ఉంటుందా? ఉండదు. డబ్బు జడము. భోగ్యముల కోసం కర్మలు చేశారనుకోండి, భోగ్యములన్నీ జడములు. స్వర్గం కోసం కర్మ చేస్తే స్వర్గము జడము. స్వర్గంలో ఊర్వశి చేసే డ్యాన్స్ కోసం మీరు కర్మ చేశారనుకోండి, ఆ డ్యాన్స్ జడము, ఊర్వశి కూడా జడమే. దోస్ ఆర్ వర్కింగ్ ఫర్ ద గోల్ ఆర్ వర్కింగ్ ఫర్ ద డెడ్ థింగ్. మరి లైఫ్ ఎక్కడుంది? వర్కింగ్లో ఉంది లైఫ్. లైఫ్ ఎక్కడుందండి? లైఫ్ పాఠం పాఠం చెప్పేప్పుడు, పాఠం చెప్పడంలో ఉందా? పాఠం అయిన తర్వాత ఇచ్చే కవర్లో ఉందా లైఫ్? కాబట్టి పీపుల్ వర్కింగ్ ఫర్ ఎ గోల్ ఆర్ వర్కింగ్ ఫర్ ద డెడ్ థింగ్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ ఈక్వివాలెంట్ టు ద డెడ్. Whereas people who love the work and do it with love, they experience life. A dynamism, life యొక్క డైనమిజం వాళ్ళకి అనుభవానికి వస్తుంది. ఒక లక్ష్యం కోసం పనిచేసేవాడికి ఆ డైనమిజం ఎన్నడూ అనుభవానికి రాదు. అర్థమైందండి? అవతారికి చూద్దాము. స్వభావనియతం కర్మ కుర్వాణ విషజాత ఇవ కృమి కిల్బిషన్న ఆప్నోతి ఇత్యుక్తం. ఒక కర్మ, అది వాడి సహజ స్వభావాన్ని బట్టి వాడికి సంప్రాప్తమైనది. అటువంటి కర్మ చూడండి, అందరూ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అయిపోవాలని అనుకుంటే అది వర్కౌట్ కాదు, అది వర్కౌట్ కాదు. దానివలన అనేకములైన దోషాలు బయలుదేరుతాయి. పదేళ్ల క్రితం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఎస్ఎల్సి లేకపోతే హై స్కూల్ పాస్ అయిన ప్రతి బాలుడు బాలిక కూడా ఇంజనీర్లు అయిపోవాలి అని 250 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. ఇప్పుడు అవన్నీ వరుసపెట్టి మూసుకుంటూ వస్తున్నారు. మీరు ఎవరైనా ఇంజనీరింగ్ కాలేజీ కొనుక్కోవాలనుకుంటే నాతో చెప్పండి, నేను మీకు ఆ పార్టీని చూపిస్తా. ఆ ల్యాండు, బిల్డింగ్స్, షెడ్స్ ఉన్నాయి. దాంట్లో ఇంజనీరింగ్ కాలేజీ నడిచింది ఒకప్పుడు, అది ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకు అడ్రస్ ఇస్తాను, వెళ్ళి బేరవాళ్ళను కొనుక్కోవచ్చు. తర్వాత మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడుందో తెలుసిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో ఉంది. దీనికి ఉపాయమే నరేంద్ర మోడీ గారు పెట్టారు. మీరు ఏదైనా పని మొదలుపెట్టి చేసుకోండి, మా దగ్గర వనరులు లేవు, ప్రభుత్వం మీకు వనరులు ఇస్తుంది, మీరే చేసుకోండి, ఏదైనా మంచి మీకు నచ్చిన పని చేసుకోండి, మీరే మొదలుపెట్టి చేసుకోండి అని చెప్పారనుకోండి, అప్పుడు నేను మొదలు పెడితే ఏం మొదలు పెడతాను? భగవద్గీత సెంటర్ మొదలు పెడతాను. నేను మొదలు పెడతాను. యోగాసనాలు బాగా వేసేవాడు మొదలు పెడితే ఏం మొదలు పెడతాడు? యోగా సెంటర్ మొదలు పెడతాడు. మంచిగా హెయిర్ కటింగ్లో బాగా ట్రైనింగ్ అయినవాడు ఏం మొదలు పెడతాడు? మోస్ట్ మోడర్న్ యూనిటరీ హెయిర్ కటింగ్ సెలూన్ మొదలు పెడతాడు. కాబట్టి దీంట్లో భగవద్గీత పాఠం మంచిదా, హెయిర్ కటింగ్ సెలూన్ మంచిదా? రెండు మంచిదే. ఎంతో కొంత దోషం రెండింటిలోనూ ఉంటుంది.
మీరు ఒక ఆర్గనైజ్డ్గా ఒక సంస్థగా పెట్టి ఫీజులు అవి వసూలు చేసి పాఠం చెప్తూ ఉంటే హెయిర్ కటింగ్ సెలూన్లో ఉండే దోషాలు దీంట్లోనే ఉంటాయి. అక్కడ ట్యాక్సులు కట్టాలి, ఇక్కడ ట్యాక్సులు కట్టాలి, అక్కడ తప్పుడు పత్రాలు సమర్పించాలి, ఇక్కడ తప్పుడు పత్రాలు సమర్పించాలి, ఏవో కొన్ని దోషాలు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. కాబట్టి మీ పని మీరే, మీకు నచ్చిన పని మీరే మొదలుపెట్టి చేసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ మీరే స్కిల్ డెవలప్ చేసుకోండి. మీకు నచ్చిన స్కిల్లో మీరే చక్కగా కర్మని చేసుకోండి. దట్ ఈస్ ఎ బెటర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అంతేకాదు ఇప్పుడు అందరినీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మేము చేసి కూర్చోబెట్టి ఇప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు చూపించమంటే నౌకరీ చూపించాలి. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు నౌకరీలు? గవర్నమెంట్ నౌకరీలు ఎన్ని ఉంటాయి? ప్రైవేట్ నౌకరీల మీద గవర్నమెంట్కి అభిభాషీ ఏముంటుంది? ఏదో టాపిక్ కనెక్టెడ్గా చెప్పాను. కాబట్టి మన మనస్సుకి నచ్చిన పనిని మనము ఎన్నుకొని చేసుకోవాలి. నచ్చిన పని చేయడం అనే భాగ్యం అందరికీ లభించదు. ఆధునిక కాలంలో ఈ కర్మ విషయంలో వచ్చినటువంటి కన్ఫ్యూషన్ కారణంగా తనకు నచ్చిన పనిని తాను చేస్తున్నాను అనేవాడు చాలా భాగ్యవంతులు చాలా తక్కువ మంది ఉన్నారు. పోలీసు ఉద్యోగం ఇష్టం లేని వాడికి పోలీసు ఉద్యోగం వస్తుంది. టీచింగ్ ఇష్టం లేని వాళ్ళందరూ టీచర్లుగా ఉంటారు. వాడికి టీచింగ్ అంటే వాడికి అసహ్యం. టీచింగ్ అంత అయోగ్యమైన పని, ఎందుకు కొరగాని పని, అదే కానీ మరొకటి లేదు అని హీ బిలీవ్స్ ఇట్. అండ్ వాడి ఉద్యోగం ఏంటి? టీచర్. గవర్నమెంట్ స్కూల్లో టీచర్. వాళ్ళు ఎప్పుడైనా వాడి హృదయం విప్పి టీచింగ్ మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే అంత యూస్లెస్ వర్క్ అనే కానీ ఒకటి లేదు అని చెప్తాడు. అండ్ ఆల్సో హీ టెల్స్ ఐ హేట్ ఇట్ అని కూడా చెప్తాడు. కానీ హీ ది టీచర్. సో ఆయన బిజినెస్ చేస్తూ ఉంటాడు. టీచింగ్ చేస్తూ టీచింగ్ చేయడం మానేసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. సో దట్ ఈజ్ హిజ్ న్యాచురల్ వర్క్. కాబట్టి సహజమైన కర్మ అది నిత్య కర్మ అంటే తప్పనిసరిగా చేయదగినటువంటి కర్మని చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఏదైనా చిన్న పెద్ద దోషములు ఉన్నప్పటికీ వాడికి ఆ దోషములు అంటవు. అది ఎలాగంటే తేలికి విషము యొక్క ప్రభావము అంటదు అలాగ అని చెప్పడమైనది. పరధర్మశ్చ భయావహ ఇది. మీరు చేస్తున్న కర్మని ఇంకొకటి చేస్తున్న కర్మతో పోల్చి చూసుకుని అది బాగుంది నేను చేస్తున్న దానికంటే అనే ధోరణిలో మీరు పడ్డారంటే మీరు జీవితంలో సుఖశాంతులకు దూరమైపోతారు. ఆ పరధర్మము మీకు భయాన్ని తెచ్చిపెడుతుంది అని కూడా చెప్పడమైనది. అనాత్మజ్ఞశ్చ నహి కశ్చిత్ క్షణమపి అకర్మకృత్ తిష్ఠతి ఇది. ఇన్ని ఒకడు అనొచ్చు, ఇంత గోళ మాకు ఎందుకండి, ఈ గోళంతా మాకు ఎందుకు, మేము కర్మ చేయటం మానేసి కూర్చుంటాము అని ఒకడు అనొచ్చు. ఇలాంటి వాళ్ళు మనకు చాలామంది కనపడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్లో ఉద్యోగంలో జాయిన్ అవుతారు. గవర్నమెంట్ ఉద్యోగంలో డిమాండ్ ఏముండదు, అంటే వీళ్ళ మీద ప్రెషర్ ఏముండదు, ఏదో కాలక్షేపం ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు మేము ఈ ఆ సంస్థ బతుకు బట్టగట్టే సంస్థ కాదు, అది అది బాగుపడే సంస్థ కాదు. ఎందుకంటే దాంట్లో పనిచేసే వాళ్ళందరూ సోమరులను దద్దమ్మలు అయినప్పుడు అది ఇంకేం బాగుపడుతుంది? అది ఎప్పుడూ మూసేయక తప్పదు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మూసేసే ముందు మీకు వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తాము, గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇస్తాము అని ఆఫర్ చేస్తారు. అది పుచ్చుకుంటాడు. పుచ్చుకుని ఇంటి దగ్గర వాళ్ళు కూర్చొని ఒక కొడుకు తెచ్చుకుని వేసుకుని బొమ్మ మీద బొమ్మ ముందు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగేసి దాంట్లో కూర్చొని నిద్రపోతాడు. ఇంకా పని చేయడు. ఎందుకని ఈ గోల్డెన్ హ్యాండ్ షేక్లో వచ్చినటువంటి డబ్బులు బ్యాంకులో పెట్టుకున్నాము, అది వడ్డీ వస్తుంది. బ్యాంకులో కాదు ప్రైవేట్ సంస్థల్లో పెడితే ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది. వాడు కొన్ని నెలలు క్రమం తప్పకుండా వడ్డీ ఇస్తూ ఉంటాడు కూడా పైగా. ఆ వడ్డీని మనం భజిస్తూ హాయిగా ఉన్నాము.
మనం ఇంకే పని చేయవద్దు. ఇది బాగుందిగా, పనులు మొదలు పెడితే దాంట్లో గుణములని దోషములని ఇన్ని సమస్యలు వల్లన్నీ మానేసి రిటైర్ అయిపోయి కూర్చుంటే సరిపడుతుంది కదా, అలా చేయొచ్చు కదా అని ఒకటి. ఇది మీకు లోకంలో కనపడేది. ఇంకొకటి ఉంది, అదేంటంటే హృషికేశ్లో ఉన్నప్పుడు మాకు అనుభవానికి వస్తాం, సంసారంలో ఉండి చేస్తున్న ఉద్యోగం చేస్తూ దాన్ని ఉత్సాహంగా ఉద్యోగాన్ని చేస్తూ భార్యాపిల్లలతో సంసారాన్ని నడిపిస్తూ తల్లిదండ్రులకు ఏదో గొప్ప గొప్ప సేవ చేస్తూ ట్యాక్స్లో కడుతూ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా జీవి బిల్లులోవి కడుతూ ఉండాలి. బిల్లులు ట్యాక్స్లు అన్నీ కడుతూ బాధ్యతాయుతమైన పౌరుడుగా జీవించడంలో ఆ ఉన్న శ్రమ కొంత ఎఫర్ట్ ఉంటుందిగా, అది చేయడానికి వీడికి మనసు ఒప్పదు, సోమరిధనం ఆవహిస్తుంది, దాన్ని చేయడం ఇష్టం ఉంటుంది. ఇప్పుడు వాడికి ఏమనిపిస్తుందంటే ఈ వేదాంతం అనేది చక్కటి ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డ్రడ్జరీ ఆఫ్ వర్క్ అని వాడు అనుకుంటాడు. ఎందుకంటే వేదాంతంలో కర్మ చేయక్కర్లేదు కదా, సన్యాసం అని ఉంది కదా, కర్మ సన్యాసము, కాబట్టి కర్మ చేయక్కర్లేదు కనుక హృషికేశ్ వెళ్ళిపోయి ఓ స్వామిని పట్టుకుని ఆ స్వామి దగ్గర శిష్యుడిగా జాయిన్ అయిపోవడం, అయితే వేదాంత కోర్సులో జాయిన్ అయిపోవడం, జాయిన్ అయిపోతే ఇంకా కర్మ చేయక్కర్లేదుగా. కాబట్టి అలాగే మేము వచ్చేసి మీ దగ్గర సన్యాసం పుచ్చేసుకుంటాము, మేము ఇంకా ఉద్యోగం చేయము. అంటే సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఎలాగా అంటే అదేం పర్వాలేదు, మేము ఉద్యోగంలో ఇప్పటి వరకు ఎంతో కొంత సంపాదించి పెట్టాము, ఆ సంపాదించిన దాంట్లో ఇంట్లో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి ఏదో కొంత సొమ్ము బ్యాంకులో పెన్షనో ఏదో వస్తూ ఉంటుంది, దాంతో మాకు రోజు గడిచిపోతుంది, మేము సన్యాసం పుచ్చేసుకుంటాము అని సన్యాసం కోసం చాలామంది హృషికేశ్ వస్తూ ఉంటారు. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకుంటారు కూడా. వాళ్ళు ఏమనుకుంటారంటే సన్యాసం తీసేసుకుంటే ఇంక కర్మ నుంచి మనం బయటపడిపోవచ్చును అనుకుంటారు. ఏం తప్పే ఉన్నా, రెండు మార్గాలు చెప్పారు మీకు. గోల్డెన్ హ్యాండ్షేక్ తీసుకుని వాలు కుర్చీ ఒకటి మంచిది కొనుక్కుని ఇంట్లో ఆ వాలు కుర్చీలో నడుము వాల్చి పడుకోవడం, అదొక మార్గం. డబ్బు సంపాదించక్కర్లేదుగా ఇంకా, గోల్డెన్ హ్యాండ్షేక్ ఉందిగా. లేదా డబ్బు బాగా సంపాదించేసిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లో అవి ఎవరికి వాళ్ళకి ఇచ్చేసుకుని కొంత తన దగ్గర పెట్టుకుని తాను సన్యాసం ఇచ్చి మహాత్ముడి దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసేసుకుని సన్యాసిగా అయిపోవడం. ఇప్పుడు ఏమైంది, రెండు మార్గాల్లో కూడా ఈ కర్మ గుణము దోషము అనేటువంటి ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది కదా అని ఎవడైనా అంటాడేమో, అది అవదు, తప్పు. ఎందుకంటే వీడికి ఆత్మస్వరూపము తెలియనంత వరకు వీడు ఏదో ఒక కర్మని చేయకుండా క్షణము కూడా ఉండలేడు. వీడు గోల్డెన్ హ్యాండ్షేక్ తీసుకుని ఒక మంచి వాలు కుర్చీ కొనుక్కుని దాన్ని గుమ్మానికి అడ్డంగా వేసుకుని హిందూ పేపర్ ఈ మూలం జాములాగా చదువుతాడు, అది కర్మ అవునా కదా? టీవీ న్యూస్లు చూసుకుంటూ రోజంతా చూస్తూ ఉంటాడు, అది కర్మ అవునా కదా? అయితే వివిధ వారికి పాటలు వింటూ రోజంతా గడుపుతాడు, తర్వాత ఇంట్లో ఆ భార్య వెళ్ళి పాలు తెచ్చిపెట్టండి అని ఉపనహం పురమాయిస్తుంది, రోజు వెళ్ళి పాలు తీసుకొచ్చిస్తూ ఉంటాడు, తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు రోజు ఏదో ఒకటి పనులు పెడుతూ ఉంటాడు, నేను వాళ్ళు కుర్చీలో పడి ఉంటాడు కదా, ఏదో పని పెడుతూ ఉంటాడు, కూరగాయలు తీసుకురావడం, తర్వాత మనవాడిని తీసుకెళ్ళి స్కూల్లో దింపడం, మళ్ళీ వాడు స్కూల్ అయిపోయి బయటకు వచ్చేప్పుడు గేటు దగ్గర కాపలా కాసి వాడిని తీసుకురావడం, ఇలాంటి పనులు ఖచ్చితంగా అవే కాకపోవచ్చు, ఏవో పనులు ఉంటూనే ఉంటాయి. వీడు బతుకున్నంత కాలము పనులు చేస్తూ బతుకుతాడు, కానీ ఏమనుకుంటాడు, నేను ఇంకా పనులు చేయనక్కర్లేదు అని ఒక భ్రమలో బతుకుతాడు. ఇది గోల్డెన్ హ్యాండ్షేక్ దృష్టాంతం. ఇంకా సన్యాస దృష్టాంతం, వాళ్ళు సన్యాసం ఇచ్చేస్తారు, సన్యాసం ఇచ్చేస్తారు, కొన్ని అఖాడాలు ఉంటాయి. మొన్న జునా అఖాడా సంబంధంలో 250 మందికి సన్యాసం ఇచ్చారు, ఒక వరుసలో కూర్చోబెట్టి 250 మందికి సన్యాసం ఇచ్చేసి మాస్ సన్యాస దీక్ష.
ఆయన వీళ్ళందరి చేత ఒక భజన, సన్యాసం చేసిన తర్వాత భజన ఒకటి చేయించి ఆయన లేచకపోయాడు. ఇంకా వీడి బతుకు ఇంకా భజన చేస్తూ బతకడమే ఉంది పని. అది ఇటువంటి చూస్తూ ఉంటాడు ఏం చేయాలా. ఎందుకంటే కర్త కదా, మరి సన్యాసం తెప్పించుకున్నాడు కానీ కర్మను వదిలించుకోలేడు కదా, ఏదో కర్మ చేయాలి కదా. మామూలుగా ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులకి సేవ చేయటం, భార్యతో కలిసి కాపురం చేయటం, పిల్లలకి సమాజము బిల్లులు కట్టడం, ట్యాక్సులు కట్టడం, అవన్నీ చేస్తుంది వాడు. ఇప్పుడు వచ్చి అఖాడాకి వచ్చి సన్యాసం వచ్చి కూర్చున్నాడు కాబట్టి అవేమీ చేయక్కర్లేదు. అఖాడాలో చీపులు కొట్టుకు తోడవడం, లేకపోతే అకౌంట్లు రాయటం, ఇలాంటివి ఏమో చేయాల్సి ఉంటుంది. చేస్తాడు, చేయిస్తారు వాళ్ళు. వీడు చేస్తాడు, వాళ్ళు చేయిస్తారు. లేకపోతే తీర్థయాత్రలను ఏదో ఈ ఇక్కడ ఈసారి శ్రీశైలం, ఈ వారం శ్రీశైలం, మళ్ళీ వారం కాళహస్తి, ఆ పరివారం తిరుపతి, ఆ పరివారం శబరిమల, ఆ తర్వాత మళ్ళీ నైమిషారణ్యం అని ఇలా తిరుగుతూ ఉంటాడు. అది పనిగా, అది అది పనిగా. కాబట్టి ఆత్మస్వరూపము తెలియని వాడు, వాడు కర్మక్షేత్రంలో ఉండి కర్మ చేస్తున్నా, కర్మ చేస్తాడు, కర్మక్షేత్రాన్ని విడిచిపెట్టి విఆర్ఎస్ తీసుకుని వాళ్ళ కుర్చీలో పడుకున్నా ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు, లేదా ఆఖరికి సన్యాసం పుచ్చేసుకున్నా కూడా ఏదో కర్మని చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆత్మజ్ఞానం లేకుండా అనాత్మజ్ఞ క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు అని మాట కూడా చెప్పడమైనది. ఇప్పుడు సన్యాసం ఎందుకు తీసుకోవాలో తెలుసిన, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి సన్యాసం, కానీ కర్మల నుండి తప్పించుకోవటానికి పలాయనవాదంగా సన్యాసాన్ని తీసుకోకూడదు అని ఒక సందేశం. తర్వాత విఆర్ఎస్ తీసుకోవచ్చు, ఆ సంస్థ మునిగిపోతుంటే విఆర్ఎస్ తీసుకుని బయటపడవచ్చు, తప్పు కాదు. మంచి ఉత్సాహం ఉన్న, పనిచేసే ఉత్సాహం ఉన్నవాడు ఇంకో చోట చేరి చక్కగా కష్టపడి పనిచేయాలి. లేకపోతే వాళ్ళు కూర్చొని పడుకుని కూర్చుంటుంటే వాడు రోగిష్టివాడు అయిపోతాడు. స్ట్రెంత్ని వేసుకుంటూ ఉండాలి. ఈ వాళ్ళు కుర్చీలో కూర్చుని కాలక్షేపం విఆర్ఎస్ డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు స్ట్రెంత్ని వేసుకోవాలి. స్ట్రెంత్లు అంటే తెలుసిన, స్ట్రెంత్లని ఒక స్ట్రెంత్ ఒకటి ఉంది. వీడికి ఏదో కాలు నొప్పో చేయి నొప్పో ఏదో వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమని చెప్తాడంటే ఇది బ్లాక్ ఉంది అని చెప్తాడు. ఏదో బ్లాక్ ఉంటుంది, లోపల రక్తనాళముల పొడుగు ఎంత ఉందో తెలిసిన. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నాంపల్లి స్టేషన్ వరకు ఒక దారాన్ని సాగతిస్తే ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు రక్తనాళాలు ఉన్నాయి లోపల దేహంలో. ఇలా ఈ రక్తనాళాలను నిన్ను ఇలా సాగతిస్తే 3 మైళ్ళు 4 మైళ్ళు అవుతుంది అది. అవన్నీ ఇలా తొట్టలు తొట్టల కింద మడతలు పడి ఉన్నాయి లోపల. దాంట్లో ఎక్కడో ఒక చోట ఓ చిన్న బ్లాక్ ఉండకుండా పోతుందా, ఎక్కడో చోట ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి, స్టెంట్ పడేయాలి. స్టెంట్ వేస్తే ఏమిటవుతుంది, స్టెంట్ వేస్తే ఆ బ్లాక్ పోతుంది. మంచిది, 1 లక్ష 2 లక్షలు పెట్టి వీడు స్టెంట్ వేయించుకుని బయటకు వస్తాడు. మళ్ళీ 6 మాసాల తర్వాత మళ్ళీ వెళ్తాడు. వెళ్తే ఆ స్టెంట్కి ఇటువైపు బ్లాకు అటువైపు బ్లాకు, ఇప్పుడు ఏం చేయాలి. నా వాట్షుడు రావు, అదొక సమస్య. ఇంకో సమస్య, కాల్లో స్టెంట్ వేస్తే చేతిలో బ్లాక్ వస్తుంది, చేతిలో స్టెంట్ వేస్తే కాల్లో బ్లాక్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు బుడగని ఇటు నొక్కితే అటు సాగుతుంది, ఇటు సొట్ట పెడితే అటు పైకి వస్తుంది, అటు సొట్ట పెడితే ఇటు పైకి వస్తుంది, ఎక్కడొకటి వస్తుంది. కాబట్టి ఈ ఆలోచనలన్నీ తప్పు. ఆఖరి శ్వాస వరకు కర్మని చేస్తూనే ఉండాలి, కర్మ నడుస్తూనే ఉండాలి, కర్మని చేస్తూనే ఉండాలి అని నేను మాట వరుసకన్నాను. ఆఖరి శ్వాస వరకు కర్మ నడుస్తూ ఉండాలి, కర్మ అవుతూ ఉండాలి, ప్రాణం ఉన్నంత వరకు కర్మ నడుస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞాని అయితే తాను చేయుటలేదు అనే జ్ఞానంలో నిలిచి ఉంటాడు, సాక్షిగా ఉంటాడు, ఒక సాక్షిగా ఉంటాడు.
నిన్న నరేంద్ర మోడీ గారు ఓ మాట అన్నారు, నేను ఎలక్షను పోటీ నేను చేయలేదు, ఎలక్షన్ ప్రతిపక్షాలతో ఎలక్షన్ లడాయి అది నేనేమీ చేయలేదు, మా పార్టీ కూడా చేసినట్టు నాకు అనిపించలేదు, ఇదంతా కూడా సమాజమే ఈ యాత్రని నడిపించినట్టుగా నాకు అనిపించింది, నేను కేవలము అలా సాక్షిగా ఉండిపోయినాను అని అన్నాను. అంత కఠోరమైన పరిశ్రమ చేసిన వాడు నేను సాక్షిగా ఉండిపోయాను అని చెప్పినప్పుడు మనం చేసి పిసరంత పనికి మనం సాక్షిగా ఉండొచ్చుగా. కాబట్టి కర్మని ఆఖరి క్షణం వరకు ఆపి పని లేదు, కర్మ నడుస్తూ ఉంటుంది. కర్మ ఆగిపోయింది అయినా ఇంకా బతికే ఉన్నాడంటే అర్థం ఏంటి? ఐసీయూలో ఉన్నాడని అర్థం. అయితే మా ఇంటి దగ్గర ఉన్నాడంటే మంచం పట్టి ఉన్నాడు అని అర్థం. అలా అవ్వకూడదు, మంచం పట్ట రాదు. మంచం పట్టడం ఇస్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆప్షన్. అంటే ఎలాగా అంటే ఆఖరి క్షణం వరకు కర్మని చేస్తూనే ఉండాలి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కూడా ఆ కర్మలో భాగమే. ఆహారాన్ని సరైన పద్ధతిలో భుజించుట అది కూడా కర్మలో భాగమే. ఆహారాన్ని పోషకాహారము పోషక విలువలు కలిగిన ఆహారాన్ని సరైన పద్ధతిలో తయారు చేసుకుని దాన్ని మితముగా భుజిస్తూ కష్టపడి పనిచేసుకుంటూ మనిషి జీవించాలి. ఆఖరి శ్వాస వరకు అలాగే ఉండాలి. కాబట్టి కర్మ నడుస్తూ ఉంటుంది, కర్మను ఆపాల్సిన పని లేదు. ఆత్మజ్ఞానైతే సాక్షిగా ఉండిపోతుంది. ఆత్మజ్ఞాని కాకుంటే అప్పుడు మాట ఏమిటి అంటే కర్మని తను చేస్తున్న కర్మని ఇంకొకటి కర్మతో నువ్వు సరిపోల్చి చూసుకోవద్దు. కర్మని ఒక ఎండ్ ఒక లక్ష్యం కోసం ఎన్నడూ చేయవద్దు. ఎందుకంటే గోల్ ఈజ్ ఆల్వేస్ డెడ్, ఓన్లీ కర్మ ఈజ్ అలైవ్. కాబట్టి లక్ష్యాన్ని విడిచిపెట్టేసి అంటే లక్ష్యమునందని తృష్ణను ఫలతృష్ణను విడనాడి కర్మకి కట్టుబడి మీ మనస్సుకు నచ్చిన కర్మను మీకు నచ్చు వాటయ్యే కర్మ అంటే మీ సహజ స్వభావ సిద్ధమైన కర్మను మీరు ప్రేమగా చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండండి అని శ్లోకం. ఓకే, హే కౌంతేయ, సహజం కర్మ సదోషమపి నత్యజేత్. ఓ కుంతీపుత్ర అర్జున, స్వభావ సిద్ధమైన కర్మను అది నీకు సహజంగా వచ్చినటువంటి కర్మను దాంట్లో ఏదైనా చిన్న పెద్ద లొసుగులు ఉన్నప్పటికీ నువ్వు విడిచిపెట్టవద్దు. నాకు కెనడాలో మిత్రుడు కలిశాడు, ఆయన గుజరాత్ అయింది. ఆయన ఎంఎస్ ఎంటెక్ ఏదో క్వాలిఫికేషన్ ఉంది, ఉద్యోగంలో జాయిన్ అవుతాడేమో అని నేను అనుకున్నా. ఆయన అన్నాడు, నాకు ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదండి అని. మరి చదివించామంటే మా నాన్నగారు చదివించాను, నేను చదువుకున్నాను, జ్ఞానం అయితే సంపాదించాను, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉద్యోగం లేదన్నాను. మరి ఏం చేయాలి, నాకు బిజినెస్ పెట్టాలని ఉందన్నా. బిజినెస్ పెట్టాడు, కెనడా వెళ్ళి వచ్చిన ఉద్యోగాన్ని పక్కన పారేసి బిజినెస్ పెట్టాడు. గుజరాతీ కమ్యూనిటీ చాలామంది అలా ఉంటారు, వాళ్ళు ఉద్యోగం చేయరు, ఉద్యోగం చేయడం మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఒక బిజినెస్ పెడతారు. నాకు ఒక మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ పాస్ అయ్యాడు, పాస్ అయితే ఏదో ఉద్యోగం చేస్తాడేమో అనుకున్నా. ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వచ్చాడు, దండం పెట్టాడు. ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అప్పట్లో మంచిది ఏంటి చేద్దాం అనుకుంటున్నానంటే ఉద్యోగం చేద్దాం చూడాలన్న, ఏం చేస్తావు ఉద్యోగానికి ఎక్కడైనా అప్లై, ఉద్యోగం చేయడం ఇష్టం లేదని అన్నాడు. ఓహో అలాగా, ఏం చేస్తావు ఏంటి అంటే బిజినెస్ చేస్తానండి. ఇప్పటికీ బిజినెస్ చేస్తున్నాడు. కొంతమంది అలా ఉంటానండి, దీంతో అయితే అతను చేసే పని తక్కువను నేను చేసే పని ఎక్కువ అని ఎవడైనా అనుకుంటే అంత పొరపాటు అదే. కానీ ఇంకొకటి లేదు, చాలామంది ఉద్యోగాలు చేయరు.
నరేంద్ర మోడీ గారు దృష్టాంతం చెప్పారు. దాదా ధర్మాధికారి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి ఒక అతను బిఏ పాస్ అయ్యి నాకు ఉద్యోగం ఏదైనా ఇప్పించండి అని వెళ్ళాడు. వెళ్తే ఆయన అడిగారు ఏం చేస్తావు అని అడిగారు. అడిగితే నేను బిఏ పాస్ అయ్యానండి అని చెప్పాడు. అంటే ఆయన అన్నారు సరే బిఏ పాస్ అయ్యావు ఏం చేస్తావు అని అడిగారు. నువ్వు ఉద్యోగం కావాలనుకున్నావు కదా ఏం చేస్తావు అని అడిగారు. అడిగితే అది నాకు తెలియదండి నేను బిఏ పాస్ అయ్యానండి అని చెప్పాడు. అంటే ఆయన అన్నారు చూడు బిఏ సర్టిఫికెట్కి ఉద్యోగం ఇవ్వరు నువ్వు చేసి పనికి ఉద్యోగం ఇస్తారు కాబట్టి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో ఆలోచించుకో ఆలోచించుకుని అది నాకు చెప్పు నేను నీకు ఉద్యోగం చూపిస్తా నేను టీచ్ చేస్తాను అంటే బిఏ క్వాలిఫికేషన్ టీచ్ చేయొచ్చు ఎక్కడో హై స్కూల్లో ఉద్యోగం ఇప్పిస్తాను నేను అకౌంట్స్ చేస్తాను అంటే క్లర్క్కి ఉద్యోగం ఇప్పిస్తాను నేను బిజినెస్ చేస్తాను అంటే ఎక్కడో పెట్టుబడి ఇప్పిస్తాను నువ్వు అసలు ఏం చేద్దామని ఉంటావో చెప్పండి వాడికి అసలు ఉద్యోగం కింకరుడు నువ్వు చెప్పి నేనేం చేయాలో కింకరుడు కాబట్టి సహజం కర్మ కౌంటేయ అది దాంట్లో ఏమైనా లొసుగులు ఉన్నా నువ్వు బిజినెస్ ఉందనుకోండి బిజినెస్లో ఏమో కొన్ని లొసుగులు ఉంటాయి అయినా కూడా నువ్వు ఆ లొసుగులను అధిగమిస్తూ ఆ కర్మను విడిచిపెట్టకు అని ఒక అభిప్రాయం ఎందుకంటే ఆరంభము అంటే కర్మ అన్ని కర్మలు కూడా ఏదో లొసుగు ఉంటుంది వాటిలో లొసుగు లేని కర్మలు ఉండవు ఇప్పుడు ఆటో నడిపేవాడు ఉద్యోగం మంచిదా పురోహితుడు ఉద్యోగం మంచిదా అంటే పురోహితుడు ఉద్యోగంలో ఏవో లొసుగులు ఉంటాయి ఆటో నడిపించడంలో దానికి ఉంది లొసుగులు దానికి ఉంటాయి ఏవో అసత్యాలు పలకడం ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు పురోహితుడు ఇతగాడు చేసే దాంట్లో ఏవో లొసుగులు ఇతనుకు ఉంటాయి ఏ కర్మ చేసినా లొసుగు తప్పదు కాబట్టి లొసుగుంది దీంట్లో లొసుగుంది దాంట్లో లొసుగు లేదు కాబట్టి దీని గురించి పెట్టి నేను అది చేస్తాను అని ఎవడైనా అనుకుంటే అది పొరపాటు కాబట్టి స్వార్థ చింతనతో ఒక కర్మ నుండి మరొక కర్మకి పరుగులు తీయుట కాదు మనిషికి కావలసినది మనిషికి కావలసినది ఏమిటంటే టూ మొదటిది తనకు నచ్చిన కర్మను తాను చేస్తూ ఉండుట అది మహాభాగ్యం ఫస్ట్ అది సెకండ్ కర్మను ఫలతృష్ణ లేకుండగా చేయుట ఇంత మటుకు కనుక మీరు చేయగలిగితే మీరు మోక్షానికి అర్హులైపోతారు అది సంగతి భాష్యకారుడు సహజం సహజన్మన ఏవా ఉత్పన్నం సహజం ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వీడు పెరిగే వాతావరణాన్ని బట్టి వీడి సంస్కారాలను బట్టి వాడికి నచ్చిన కర్మ ఒకటి బయటపడుతుంది ఇప్పుడు డాక్టర్ గారి ఇంట్లో పుట్టాడు అనుకోండి భార్య డాక్టరే భర్త డాక్టరే అక్కడ ఒక పిల్లడు పుట్టాడు అనుకోండి వాడు పెరిగే వాతావరణంలో వాడు కూడా డాక్టర్ అవ్వడానికి కావాల్సిన ఉత్సాహం వాడికి వస్తుంది నువ్వు వాడు డాక్టర్ అవుతాడు వాడు రాలేదనుకోండి ఇంకోటి అవుతాడు కాబట్టి పుట్టి పెరిగిన వాతావరణం యొక్క ప్రభావాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోండి మీ స్వభావము మీ గుణముల కాంపోజిషన్ ఏమిటో చూసుకోండి మీకు ఏ కర్మ నచ్చుతుందో చూసుకోండి సపోజ్ ఒకడు ఉన్నాడు నాకు టీచింగ్ అంటే ఇష్టం అండి అని అంటాడు ఆ టీచింగ్లో ఏముందిరా దాంట్లో డబ్బు లేదు ఏం లేదు దా ఈ ఉద్యోగంది అని వాడికి ఒక ఇండస్ట్రీ ఉద్యోగం ఇప్పించారనుకోండి వాడు చేస్తాడు డబ్బు కూడా సంపాదిస్తాడు కానీ జీవోత్సవంలో బతుకుతాడు అదే టీచింగ్ చేసాడు అనుకోండి ఉత్సాహంగా ఉల్లాసంగా చేస్తాడు అదేవిధంగా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా అంతే చాలామంది దేశాలు దాటి వెళ్ళిపోయి బిజినెస్ పెడతారు తప్ప ఉద్యోగం చేయడు ఉద్యోగం ఉన్నా చేయడు బిజినెస్ పెడతారు నేను కువైట్ వెళ్ళాను అక్కడ తెలుగు బోర్డులో పేర్లు ఉన్నాయి తెలుగు బోర్డులో పేర్లు కిరాణా షాపు ధనమ్మ కిరాణా షాపు ఏమిటి ధనమ్మ ఏమిటని అడిగాను ఆవిడ పేరండి ఆవిడే పెట్టారది ఆవిడ రాయలసీమలో ఉండేవారు నేను రాయలసీమలో కిరాణా షాప్ పెట్టుకునేవారు పెట్టుకుని నడిపించారు
అనిపిస్తుంటే ఎవరో కువైట్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వచ్చి చెప్పారు మాటల సంఖ్య, ఇదే కిరాణా షాపు కువైట్లో నడుపుతే నీకు 4 రెట్ల ఆదాయం వస్తుంది అని చెప్పారు ఆవిడ. అంటే మరి అయితే నేను కువైట్లో నడిపిస్తాను, ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు ఇండియన్స్ చాలామంది ఉన్నారు, అయితే నేను అక్కడ పెట్టుకుంటాను, నువ్వు హెల్ప్ చేస్తావా చేస్తాను. సో ఓ మాట అలా కలిసి వాళ్ళకి వీసా ఇచ్చారు. ఆవిడ అక్కడికి వెళ్ళి ఈ కిరాణా షాపుని ఎవరికో బావమరుది కొడుకో ఎవరికో అప్పచెప్పేసి ఆవిడ అక్కడికి వెళ్ళి కిరాణా షాప్ మొదలుపెట్టారు. చాలా బాగా నడుస్తుంది. ధనమ్మ ఆవిడ పేరుకి తగ్గట్టే ధనమ్మ కిరాణా షాపు. సహజం ధర్మ కౌంటే ఆవిడ ఏ కులమో నేను ఎరగను. ఆవిడ షీ పర్ఫెక్ట్లీ లవ్స్ హర్ జాబ్. నేను వెళ్ళాను ఆ షాప్కి, ఆవిడ కూడా చూశాను. ఎందుకంటే మన భారతీయుల ప్రతిష్టను దేశ విదేశాల్లో పెంచేటువంటి వాళ్ళు వీళ్ళే. నేను ఆవిడ ఒకసారి చూడాలండి అంటే ఆ షాప్ దగ్గర ఆపేరు నేను చూశాను లోపలికి, ఏమో బాగున్నారా బాగున్నాను పంతులు అంటే అవుతుంది. కాబట్టి సహజం కర్మ. ఇప్పుడు అదే పని నేను మొదలుపెట్టాను అనుకోండి, డబ్బు ఎక్కువ ఉంది దాంట్లో నేను మొదలుపెట్టాను అనుకోండి, అది వేస్ట్, అది వ్యర్థం అవుతుంది, అది ఫెయిల్ అవుతుంది. ఒకవేళ సక్సెస్ అయిన నేను డబ్బు సంపాదించిన నేను జీవచ్ఛమల్లా బతుకుతాను. అది నాకు సంబంధం, నా సహజ కర్మ కాదు. అది నా సహజ కర్మ ఇదిగో ఇక్కడ ఉంది, వైపు ముందుకు వచ్చి పాఠం చెప్పడం, ఇది నా సహజ కర్మ. నన్ను పబ్లిక్ మీటింగ్లో పెడితే నాకు టెన్షను, వాళ్ళకి నేను న్యూసెన్సు, నాకు వాళ్ళు న్యూసెన్సు, అది మన సహజ కర్మ కాదు. కాబట్టి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారనుకోండి, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ ఆయన రక్తంలో ఉండేది, అది సహజ కర్మ ఆయనకి. అది గుండరాజ్, అది యూపీ అంటే అది గుండరాజ్. ఆ గుండరాజుని ఆయన ఇప్పుడు దాని స్వరూప స్వభావాలను మార్చి దాంట్లో కొంచెం లాండ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఇంకా నడుస్తుంది, ఒక పరిస్థితి పట్టుకొచ్చారు. ఈ అడ్మినిస్ట్రేటర్, ఆయనకి తెలియని విషయం లేదు, అన్నీ తెలుసాయి. అడ్మినిస్ట్రేటర్ ఈ షుడ్ గో దే. స్వామి ఆత్మస్థానంద గారి శిష్యుడు నరేంద్ర మోడీ గారు, ఈయన ఆత్మస్థానంద గారి దగ్గరికి వెళ్ళి నాకు మీరు సన్యాసం ఇవ్వమండని కోరారు అప్పట్లో. అడిగితే అప్పుడు ఆత్మస్థానంద గారు అంటే రామకృష్ణ మిషన్ చీఫ్, ఇప్పుడు లేరు వారు, ఆయన హీ వాజ్ ది హెడ్ ఆఫ్ ది రామకృష్ణ మిషన్ కేరళ కలకత్తా. అప్పుడు ఆత్మస్థానంద గారు ఏమని చెప్పారంటే, నువ్వు సన్యాసం వద్దే, నీకు నువ్వు నీలో ఒక ఆ కర్మయోగ లక్షణం నాకు బాగా కనపడుతోంది, సన్యాసులు చాలామంది ఉన్నారు, మాకు సన్యాసులు వస్తూనే ఉంటారు, నువ్వు సన్యాసం లేకుండా అలాగే ఉండు, నీ వల్ల సమాజానికి ఏదో గొప్ప ఘనకార్యం రావాలి అని చెప్పి ఆయన సన్యాసం ఇవ్వలేదు. వీరికి సన్యాసం ఇచ్చుంటే రామకృష్ణ మిషన్లో స్వామి అయ్యి ఉంది, మరి చాలామంది స్వాములు ఉన్నారు, ఇంకో స్వామి. సన్యాసం ఇవ్వకపోతే భారతదేశానికి కర్మయోగి ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. 5 ఏళ్ళు అయింది, ఇంకో 5 ఏళ్ళు కాబోతోంది. చూద్దరు గారు 5 ఏళ్ళు ఎలా ఉంటుందో. కాబట్టి సహజము కర్మ. ఆయనకి సన్యాసం మీద ప్రీతి ఉండేది, అయినా కూడా కాదు, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ వర్క్. మీలో క్షత్రియ లక్షణాలు ఉన్నాయి, సన్యాసుల్లో బ్రాహ్మణ లక్షణాలు ఉండాలి. క్షత్రియ లక్షణాలు ఉంటే సన్యాసానికి ఇబ్బంది అవుతుంది, బ్రాహ్మణ లక్షణాలు ఉండాలి. బ్రాహ్మణ లక్షణం అంటే ఏమిటో ఉన్నదంటే వాళ్ళ క్షమం చేద్దాంలే, వాడు తిట్టిన వరలేదు కొట్టిన వరలేదు అన్నట్టు ఉండాలి. కాబట్టి ఆయన క్షత్రియ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని సన్యాసం ఇవ్వలేదు. దేర్ఫోర్ వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ టుడే. కాబట్టి ఈ కర్మ మంచిది, ఆ కర్మ చెడ్డది అని అంటే ఏమీ లేదు. అన్ని ప్రతి కర్మలోనూ దోషం ఉంటుంది. కింతత్ కర్మ. ఏమిటది కర్మ? సహజం అంటే ఏమిటది? స్వభావసిద్ధమైనది. ఏమిటది కర్మ? కౌంటేయ సదోషమపి. దోషం ఉంటూ ఉంటుంది. ఎందుకో తెలుసిన? త్రిగుణత్వాత్ కర్మ. త్రిగుణములు, 3 గుణములు ఉంటాయి దాంట్లో. 3 గుణములు ఉన్నప్పుడు, సత్వము రజస్సు తమస్సు 3 ఉన్నప్పుడు, కొంత రజస్సు కొంత తమస్సు ఉండి తీరుతుంది. ఆ దోషం లేకుండా ఉండదు, 100% సత్వం ఉండదు. కాబట్టి ఎంతో కొంత దోషం ఉంటుంది కనుక దోషమే లేని కర్మ అంటూ ఏమీ ఉండదు.
అది నీకు సహజ సిద్ధంగా ఉందో లేదో చూసుకో, అంతే చూసుకోవాలి. ఓకే, నత్యజేత్ అటువంటి కర్మను విడిచిపెట్టరాదు. సర్వారంభాః అన్ని కర్మలు అని అర్థం. ఏమిటి అసలు ఈ ఆరంభ శబ్దము? ఆరభ్యంతే ఇది ఆరంభాః, మీరు ప్రారంభిస్తారు అనే వ్యుత్పత్తిని బట్టి ఆరంభాః అంటే కర్మలు అని అర్థం. దీన్ని కర్మ వ్యుత్పత్తి అంటారు. ఆరభ్యంతే కర్మ, కర్మని ప్రయోగం కదా, కాబట్టి కర్మ వ్యుత్పత్తి. కాబట్టి ఇప్పుడు సర్వారంభా అంటే అర్థం ఏమిటి? సర్వకర్మాణి ఇత్యేతత్ ప్రకరణాత్ సర్వకర్మలు అని అర్థం. ఏమన్నా ఆరంభించడము కర్మే కానక్కర్లేదు కదా, చదువు కూడా ఆరంభించవచ్చు కదా. కాబట్టి ఆరంభ అంటే కర్మను ఎందుకు అనాలి, జ్ఞానం అని ఎందుకు అనకూడదు? అంటే ఇది కర్మ ప్రకరణం కనుక ఇక్కడ ఆరంభించబడేది అంటే కర్మ అని అర్థం చెప్పుకోవాలి సందర్భాన్ని బట్టి. ఓకే, ఏ కేచిత్ ఆరంభా, కర్మలు ఏవైనా కూడా, ఏవైనా అంటే స్వధర్మా పరధర్మాశ్చ, తనకు సహజమైన కర్మ స్వధర్మం, ఇతరులకు సహజమైన కర్మ పరధర్మం. స్వధర్మం కానీ పరధర్మం కానీ లొసుగులు రెండింటిలోనే ఉంటాయి, అది పాయింట్. ఓకే, తే సర్వే హి అస్మాత్ త్రిగుణాత్మకత్వాత్ అత్ర హేతు త్రిగుణాత్మకత్వాత్. ఇప్పుడు స్వధర్మము పరధర్మము, స్వధర్మంలో దోషాలు ఉన్నాయి పరధర్మంలో దోషాలు లేవు అని వీడు అనుకుంటాడు, అజ్ఞానం చేత అనుకుంటాడు. స్వధర్మం కర్మయే కదా, కర్మ అంటే త్రిగుణాత్మకమే కదా, మూడు గుణాల్లో రెండు గుణాలు దోషమేగా, కాబట్టి స్వధర్మంలో దోషం ఉండడం తప్పదు. పరధర్మం ఏమిటి? అది కూడా త్రిగుణాత్మకమే కదా, దాంట్లో కూడా రజస్సు తపస్సు ఉంటాయి కదా పెద్ద గొప్ప, కాబట్టి దాంట్లో కూడా దోషము ఉండదు, ఉండడం తప్పదు. ఈ కర్మలనేవి మూడు గుణముల నుండి వస్తూ ఉంటాయి అనే కారణంగా స్వధర్మమే అవుగాక పరధర్మమే అవుగాక అది దోషముతోటి కూడి ఉంటుంది. దోషేణ అది ఎలాగంటే ధూమేనా సహజేన అగ్నిరివా ఆవృతాహ. ఎలాగంటే మీరు మంట పెట్టారనుకోండి, మంట పుడితోనే పొగ కూడా పుడుతుంది. పొగ లేకుండా మంట పెట్టండి, చూస్తాను నేను పెట్టలేదు. నేను షేక్స్పియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్లో పౌండ్ ఫ్లెష్ ఇవ్వాలి, రక్తం ఒక్క చుక్క కూడా పడకుండా పౌండ్ ఫ్లెష్ తీసుకో అని అని పెట్టాడు. అంటే ఆ డ్రామాకి అలా పెట్టాడు, ఆ స్కీ ఆ స్క్రిప్ట్ అలా పెట్టాడు. దాంతో విలన్ దెబ్బతిన్నాడు. కాబట్టి రక్తం లేకుండా మాంసం రాదు, కొద్ది గొప్ప రక్తం వస్తుంది. అలాగే పొగ లేకుండా మంట పెట్టాలి, అంటే గ్యాస్ పొయ్యి, గ్యాస్ పొయ్యి కూడా పొగ ఉంటుంది, కనబడదు, అంతే తేడా. ఈ ఈ కట్టే పోయి పొగ కనపడుతుంది, ఎందుకని దాంట్లో ఈ కార్బన్ పార్టికల్స్ చిన్న చిన్న పార్టికల్స్ ఉండి కనపడుతుంది. గ్యాస్ మంటలో కార్బన్ పార్టికల్స్ ఉండవు, పొగ ఉంటుంది, కార్బన్ పార్టికల్స్ ఉండవు, అంచేత కనపడదు. కాబట్టి పొగ లేకుండా మంట ఉండదు. అలాగే కర్మంటూ మొదలు పెడితే దాంట్లో దోషం ఉండి తీరుతుంది, రజస్సు తమస్సు దోషం ఉండి తీరుతుంది. కాబట్టి ఇక్కడ ఇక్కడ సందేశం ఏమంటే, సందేశం అంటే మనం సెటిల్ చేసుకోవాలి కదా, అది అలా వస్తూనే ఉంటుంది. ఈ చర్చ చాలా ఉంది ఇక్కడ. సందేశం ఏమంటే, వన్, కర్మ లేకుండా బ్రతుకు లేదు. జ్ఞాని కానీ అజ్ఞాని కానీ కర్మ లేకుండా బ్రతుకు లేదు. కాబట్టి మేము కర్మ మానేస్తాము, రిటైర్ అయిపోయాము, వాళ్ళ కుర్చీలో పడుకుంటాము అనే ధోరణి తప్పు. మేము సన్యాసం పుచ్చేసుకుని కర్మల నుంచి తప్పించేసుకుంటాము అనేది తప్పు. వన్. రెండు, ఒక గోల్ అంటే అహంకారం, ఈగో
ఆ ఈగో ఏం చేస్తుందంటే వీడికి ఒక గోలు వీడి ముందు పెడుతుంది, నువ్వు ఇంత డబ్బు సంపాదించాలి, నువ్వు ఈ భోగాలు అనుభవించాలి అని ఒక గోలు పెడుతుంది. ఆ గోలు సొసైటీ మనకు అలా నేర్పుతుంది. చిన్నప్పటి నుంచి మనకి సొసైటీ అలా నేర్పుతుంది, ఫ్యామిలీ కూడా అలాగే నేర్పుతుంది. ఆ గోల్ నుంచి ఆ బాగా డబ్బు సంపాదించేవాడిని సొసైటీ ఏమని చెప్తుంది, వీడు చాలా విజయము విజేత అని కూడా ఒక బిరుదు ఇస్తుంది. డబ్బు సంపాదించలేకపోతే సొసైటీ వీడు అయోగ్యుడు అని కూడా తిరుగుతుంది. దాంతో వీడు ఒక గోల్ని పెట్టుకుని ఆ గోల్ కోసం పనిచేయుట అనే దానికి అలవాటు పడతాడు. అది తప్పు. నీవు పనిచేయడంలో ఉండే ఆనందం కోసం పనిచేయాలి తప్ప, ఒక గోల్ కోసం పనిచేసినట్లయితే పనిచేయడంలో ఉండే ఆనందం నీకు కరుడైపోతుంది. గోల్ నీకు లభించవచ్చు గాక, ఒకప్పుడు లభిస్తుంది ఒకప్పుడు లభించదు కూడా, లభించకపోతే దుఃఖమే. లభించినప్పుడు కూడా నీకు లభించిన గోల్ ఇట్స్ ఎ డెడ్ స్టాటిక్ గోల్. కాబట్టి నువ్వు జీవుడవు అయిపోతావు, జీవచ్ఛవాడిని అయిపోతావు. కాబట్టి కర్మను నిష్కామంగా చేయటం అలవాటు చేసుకో. సెకండ్, థర్డ్, నీకు నచ్చిన కర్మ, నచ్చడం అంటే స్వభావాన్ని బట్టి, డబ్బును బట్టి కాదు. ఏమంటే ఇక్కడ వంట చేస్తే 3000 ఇస్తారట, అక్కడ తుడిస్తే 10000 ఇస్తారట అని వీడు వంట చేయడం బాగా చేతనైన వాడు తుడవడానికి వెళ్ళాడు అనుకోండి. ఇండియాలో వంట చేస్తే 3000 ఇస్తారు, కువైట్లో తుడిస్తే 20000 ఇస్తారు. వీడు ఇక్కడ వంట చేయడం మానేసి కువైట్కి వెళ్ళి చీపులు పట్టి పెట్టుకుంటే తుడుస్తుంది. హ్యాపీగా ఉంటాడా వాడు జీవితంలో? ఎప్పుడైనా హ్యాపీగా ఉంటాడా? ఉండడు. 20000 పుచ్చుకుంటాడు, సంవత్సరం ఎప్పటికీ 100000 బ్యాంకులో వేస్తాడు, జీవక్షమంలా బతుకుతాడు, స్ట్రెంగ్త్లు వేయించుకుంటూ బతుకుతాడు. పెద్ద వయసు వచ్చాక హ్యాపీగా ఉండలేడు. అలా కాకుండా వంట చేయటం నాకు ఇష్టము అని ఇక్కడే కూర్చుని వంట చేస్తూ ఉంటే వచ్చి చేయటమే వస్తుంది, కానీ జీవితము సుఖశాంతులతో నిండి ఉంటుంది. కాబట్టి నీ స్వభావానికి తగ్గ కర్మని మీరు ఎన్నుకుని అటువంటి భాగ్యం మీకు ఉన్నట్లయితే మీరు దాన్ని ఎప్పుడో ఒక నిశ్చయం చేసుకుని ఇది నా స్వభావానికి తగ్గ కర్మ అని నిశ్చయించుకుని మీరు ఆ కర్మని చేసుకుంటూ జీవితాన్ని ఒక జీవ కళ ఉట్టిపడేట్లా జీవిస్తూ మీరు కర్మయోగ జీవనాన్ని చేసి కృతార్థులు కాగలరు. ఇది ఒక సందేశం. ఓకే, దాని మీద విచారం. ఈ భగవద్గీతలో కర్మ యొక్క విచారంలో ఒక పిండీకృతమైన సందేశం, అంటే ఒక పాయింట్ వైజ్ సందేశాన్ని బయటికి లాగడం అంత తేలిక కాదు. ఎందుకంటే కన్ఫ్యూషన్కి అవకాశం చాలా ఎక్కువ. పైగా మేము వేదాంతం పాఠం చెప్తామని మొదలుపెట్టి దీన్ని అంతనే కలగాపులగం చేసి కన్ఫ్యూషన్ చేసి పెట్టారు చాలామంది. అటువంటి వాతావరణంలో ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడం కూడా చాలా కష్టం. అయినా కూడా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. సహజస్య కర్మణ స్వధర్మాఖ్యస్య పరిత్యాగేన పరధర్మానుష్ఠానేపి దోషాత్ నైవ ముచ్యతే. వీడికి సహజ సిద్ధమైన కర్మ ఒకటి, దానికే స్వధర్మము అని పేరు పెట్టారు. దాన్ని వీడు విడిచిపెట్టేస్తాడు, విడిచిపెట్టేసి మరేదో కర్మను పట్టుకుంటాడు, పట్టుకుని దాన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా చేయటం వల్ల వీడికి దోషములు నుంచి విముక్తి లభిస్తుందా? లభించదు. ఎందుకంటే దోషం అనేది వీడి సహజ కర్మలో ఉన్నట్టే పర ఇతరుల కర్మలో కూడా దోషం ఉండనే ఉంటుంది. వీడు చూడంటే వీడు కనపడదు, అజ్ఞానం చేత కనపడదు. కాబట్టి స్వధర్మంలో ఎంత దోషం ఉన్నదో పరధర్మంలో కూడా దోషం ఉండనే ఉంటుంది. కాబట్టి కర్మలో ఉండే దోషం నుంచి వీడికి విముక్తి దొరకదు. పైగా భయావశ వహశ్చ పరధర్మ
పైగా పరధర్మము భయమునకు నిలవదు. ఎందుకంటే వీడికి సహజంగా చేసే కర్మని విడిచిపెట్టి అసహజమైన కర్మలో ప్రవేశించి దాన్ని చేయటానికి పూనుకుని వీడు దాన్ని సరిగ్గా చేయలేకపోతాడు. దాంట్లో అనేక దోషాలు వచ్చేస్తాయి. ఈ కర్మ ఫెయిల్ అవుతూ ఉంటుంది, అది ఫెయిల్ అయిపోతుందేమో అనే భయం నెలకొంటుంది. ఏదో ఒక లాభాన్ని అపేక్షించి దాంట్లో దూరేడు కనుక ఆ లాభం లభించిందనో లభించదనో బెంగ ఒకటి పట్టుకుంటుంది. వీడు అలా భయపడుతూ అలాగే బతకాల్సి ఉంటుంది. కాబట్టి సహజ కర్మను చేయటం అభ్యాసం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు అడుగుతుందండి, రైతు ఉన్నాడు అనుకోండి, రైతు చేసి పని మానేసి ఎలక్షన్లో పోటీ చేస్తే వాడు బతికేమవుతుంది? మొన్న నిజామాబాద్లో పసుపు రైతులు 200 మంది ఎలక్షన్లో పోటీ చేశారు. పసుపు రైతులు పసుపు పండించుకుని దాంట్లో వచ్చే ఆదాయం ఒకసారి తక్కువ ఉంటుంది, ఒకసారి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దాని ఉపాయం ఏదో చూసుకోవాలి. కానీ అది మానేసి ఎలక్షన్లో పోటీ చేస్తే ఏమైందండి? అయ్యో తెలుగు తక్కువ పని. పసుపు రైతులు ఏం చేయాలంటే ఈ పసుపుతోటి వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. పతంజలి ఉందనుకోండి, ఆ పసుపుతోటి వ్యాపారం, పసుపు బ్రాండెడ్ ఏదో ఉంటుంది. అలాగే ఇంకా అనేక పతంజలి కైండ్ ఆఫ్ సంస్థలు కొన్ని వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పసుపుని ప్యాక్లో పెట్టి దానికి ఏదో చక్కని పేరు పెట్టి భారతీయ సంస్కృతి పసుపు అని పేరు పెడతారు. 100 గ్రాములు 500 రూపాయలు అని పెడతారు. అలాంటి వాళ్ళతో ఒప్పందం ఏదో పెట్టుకుని వాల్యుయేషన్, ఈ పసుపు రైతులు ఆ పసుపులో ఎక్కువ లాభం తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అది మానేసి ఎలక్షన్లో పోటీ చేస్తే ఏమైంది? అందరికీ డిపాజిట్లు వెళ్ళంటాయి. ఇప్పుడు పసుపు ఆదాయం ఏమైనా పెరుగుతుందా? పెరగదు. కాదు, ప్రభుత్వం దొరుకుతుంటే ఏం చేస్తుంది? పసుపు ధర 200 బదులు 210కి పెంచుతుంది. వీడి దరిద్రం తీరుతుందా దాంతో? కాబట్టి మీకు ఏదో దృష్టాంతం చెప్పారు. కాబట్టి మీ టీచరు పాఠం చెప్తే ఆనందం ఉంటుంది, కానీ మేము పాఠాలు చెప్పబోమని స్ట్రైక్ చేశారనుకోండి టీచర్లు, వాళ్ళకి శాంతి లభిస్తుందా? సుఖం లభిస్తుందా? పరధర్మో భయావహ నచ్యతే అశేషత్యక్తు అజ్ఞాన కర్మ యత తస్మాత్ నత్యజేత్ ఇత్యర్థః. దీని అర్థం ఏంటంటే, అయితే ఇంక మేము కర్మలు మానేస్తాము, కర్మలో దోషం ఉందని మీరే చెప్పారుగా. ఇప్పుడు పొగ వస్తుంది కాబట్టి నేను పొయ్యి వెలిగించను అని కోడలు, కొత్త కోడలు అందనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకా పొగ వస్తుంది కాబట్టి నేను పొయ్యి వెలిగించను అని కొత్త కోడలు కనుక మారాం చేస్తే వాళ్ళకి టీ లభించదు, భోజనం లభించదు, ఏదీ లభించదు. ఆ అమ్మాయికి కూడా భోజనం ఉండదు, టీ ఉండదు, ఏమి కాబట్టి పొగ వచ్చినా పోయి వెలిగించాలి. ఆ పొగ పైకి పోయే ఉపాయం ఏదో చూసుకోవాలి, పని చేసుకోవాలి. కాబట్టి మీరు ఆత్మజ్ఞానము లేనంత వరకు, నేను కర్తను అనే నిశ్చయ బుద్ధిలో ఉన్నంతకాలము మీరు కర్మని చేసి తీరాల్సి ఉంటుంది. ఒక కర్తవలే ఆ చేసేప్పుడు ఎలా చేయాలంటే, సహజమైన కర్మను ఎన్నుకొనుట 1, ఎన్నుకున్న సహజ కర్మను ఫలాపేక్ష లేకుండా చేయుట 2. ఈ 2 ప్రిన్సిపుల్స్ మీరు పాటించగలిగితే మీరు జీవితంలో కృతార్థులవుతారు. ఎందుకంటే ఈ గోడంతా మాకు ఈ కర్మతోటి మాకు తలపోటు కింద ఉంది, మేము సన్యాసం తీసేసుకుంటే వదిలిపోతుంది కదా అని మీరు అనుకుంటే, మీరు ఆత్మజ్ఞానం లేకుండా కర్మలను విడిచిపెట్టే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఆ ప్రయత్నము వ్యర్థమైపోతుంది. తస్మాత్ నత్యజేత్ ఇత్యర్థః. కాబట్టి కర్మను మీరు విడిచిపెట్టవద్దు అని అర్థం. ఓకే, కాబట్టి కర్మని చేయండి. ఎలా చేయాలి? మీకు నచ్చిన కర్మని ఎన్నుకొని చేయండి, ఫలాపేక్ష లేకుండా చేయండి.
ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యండి. ఆఖరికి సన్యాసం పుచ్చుకున్న తర్వాత కూడా అలాగే చేయాలి. ఒక డూ లైక్ దట్. ఎవరికి ఎవరికి వచ్చిందో తెలుసుకోండి, సన్యాసాశ్రమము ఒక విడంబనముగా తయారవుతుంది. అంటే ఇతరులని వాళ్ళ దృష్టిని కప్పు కప్పిపుచ్చే వాళ్ళ ఆభారణ చేయడానికి ఉపయోగపడుతున్నట్టుగా తయారవుతుంది. ఓ ప్రశ్న, కిం అశేషతస్త్యక్తుం అశక్యం కర్మ ఇతి న త్యజేత్ కిం వా సహజస్య కర్మణః త్యాగే దోషో భవతీతి. ఏమంటే కర్మని విడిచిపెట్టవద్దు అని మీరు సలహా చెప్తున్నారు. ఎందువల్ల విడిచిపెట్టకూడదు అంటే, కర్మలను పూర్తిగా విడిచిపెట్టడము సంభవము కాదు గనుక మేము విడిచిపెట్టకూడదని మీరు అంటున్నారా, లేక సహజ కర్మను విడిచిపెట్టేస్తే తప్పు గనుక విడిచిపెట్టవద్దు అంటున్నారా? మీరు పురాణం వెళ్ళడానికి వచ్చారా, శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి వచ్చారా? తీసుకోండి. ఇదేదో జటిలంగా ఉందంటే జటిలంగానే ఉంటుంది. ఓకే, రోహిణీ కార్త ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? వేడిగానే ఉంటుంది. నేను వేసవి సెలవులు ఇచ్చాను, కానీ నా వేసవి సెలవులు అయిపోయిన తర్వాత వేసవి ఆరంభమైనది. సో కాబట్టి ఓపిక పట్టండి. ప్రశ్న ఏమిటంటే, మీరు కర్మల్ని మానేయకండి, ఎందుకంటే మాకు సన్యాసం ఇవ్వండి సన్యాసం ఇవ్వండి అని చెప్పేసి ప్రతి వాళ్ళు సన్యాసం కావాలని వస్తూ ఉంటారు హృషికేశం. ఏడాది నేను 10 మందికి నో అని చెప్పాను, 10 మందికి. దాన్ని బట్టి ఆ డిమాండ్ ఏ లెవెల్లో ఉందో మీరు అర్థం చేసుకోండి. 10 మందికి ఎందుకంటే కాదండి, మీరు ఉన్న చోట ఉండి కర్మ చేయండి, సన్యాసం ఎందుకు మీకు, ఇప్పుడేం పని పాఠాలు లేదా సన్యాసం ఎందుకు, మీరు ఉన్న చోట ఉండి కర్మ చేయండి అని చెప్తూ వచ్చాను. సో కాబట్టి కర్మ చేయమని మీరు చెప్తున్నారు, అంటే కర్మ మేము విడిచిపెట్టాలా విడిచిపెట్టకూడదా? విడిచిపెట్టవద్దు. మరి మిమ్మల్ని చూస్తే విడిచిపెట్టేసినట్టు కనబడుతోంది, సరే నేను ఎందుకో ఒక మీకు విడిచిపెట్టాను, మీరు విడిచిపెట్టవద్దు. ఎందుకు విడిచిపెట్టవద్దు అంటున్నారు మమ్మల్ని? అంటే విడిచిపెట్టడం సంభవం కాదు కనుక విడిచిపెట్టవద్దు అంటున్నారా, లేక సహజమైన కర్మను విడిచిపెట్టడం తప్పు కనుక విడిచిపెట్టవద్దు అంటున్నారా? అంటే విడిచిపెట్టవద్దనుట విడిచిపెట్టవద్దు అని చెప్పుట కనుక మీ అభిప్రాయం ఏమిటి, ఏ దృష్టి పెట్టుకుని అలా చెప్తున్నారు మీరు? కించాత, నా అభిప్రాయం ఏదైతేనేమి, నేను చెప్పిన మాట నిన్ను సరిపడుతుంది, ఏదో అభిప్రాయం పెట్టుకుని ఇదో అదో అభిప్రాయం పెట్టుకుని చెప్పాను, నువ్వు కర్మను విడిచిపెట్టద్దు అని చెప్పాను, అంటే నువ్వు కర్మను విడిచిపెట్టకు, ఏ అభిప్రాయంతో అలా చెప్పారు అని ఎందుకు అడుగుతున్నావు అని ఎదురు ప్రశ్న. అంటే నీ ప్రశ్నని నువ్వు నిలబెట్టుకోవాలి, అప్పుడే సమాధానం చెప్తావు. నీ ప్రశ్నను నువ్వు నిలబెట్టుకోకపోతే సమాధానము చెప్పము. ఎది తావత్ అశేషతస్త్యక్తుం అశక్యమితి నత్యాజ్యం సహజం కర్మ ఏవం తర్హి అశేషతస్త్యాగే గుణ ఏవ స్యాత్ ఇతి సిద్ధం భవతి. అయ్యా తమరు కొంచెం ఆలోచించండి, కర్మలను పూర్తిగా విడిచిపెట్టుట సంభవము కాదు కనుక మీరు విడిచిపెట్టవద్దు, అదే మీ అభిప్రాయం అయినట్లయితే ఒక విషయం స్పష్టమైపోతుంది. అదేంటంటే, కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం సంభవం కాదు కనుక విడిచిపెట్టవద్దు అంటున్నారు, కనుక సంభవమైతే విడిచిపెట్టవచ్చును అని తేలుతుంది కదా. ఒకవేళ సంభవమైతే విడిచిపెట్టేయచ్చు,
విడిచిపెట్టడంలో దోషమేం లేదు, గుణమే ఉంది. సంభవం కాదు కనుక పట్టుకో, విడిచిపెట్టకు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, సంభవం కాదు కనుక మేము చేయాలంటున్నారు. ఒకవేళ సంభవం అయితే మటుకు విడిచిపెట్టేయచ్చు, విడిచిపెట్టడంలో గుణమే అని సిద్ధిస్తుంది. ఓకే, అందుకోసం మేము అలా అడుగుతున్నాం. అందుకోసం మీరు మమ్మల్ని కర్మల్ని మానేయొద్దన్నప్పుడు సంభవం కాదు కనుక మానేయొద్దంటున్నారా, లేక సహజ కర్మని విడిచిపెట్టడంలో దోషం ఉన్నది కాబట్టి మానేయొద్దంటున్నారా? ఎంత తేడా ఉంది చూడండి రెండింటికి. సత్యమేవం అశేషత త్యాగ ఏవ నోపపద్యతే ఇది చేత్. ఇది సత్యమే. ఏమిటి, కర్మలని పూర్తిగా విడిచిపెట్టడము సంభవము కాదు కనుక మేము మిమ్మల్ని విడిచిపెట్టవద్దని చెప్తున్నాము. ఆ మాట సత్యం. ఎందుకంటే కర్మలను పూర్తిగా విడిచిపెట్టుట సంభవమే కాదు అని కనుక మీరు అన్నట్లయితే అది దాన్ని కొంత పరిశీలించాల్సి ఉంటుంది. ఆ మాట కరెక్టా, అంటే కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం సంభవమా కాదా ఉంది, అది తేల్చండి. కర్మల్ని పూర్తిగా విడిచిపెట్టడం సంభవమా కాదా? మీరు చెప్పే మాట చూస్తే సంభవము కాదు కాబట్టి విడిచిపెట్టద్దు అని చెప్తున్నట్టుగా తోస్తోంది. ఇప్పుడు చెప్పండి మీరు సంభవమా కాదా, దాని మీద విచారం. కిం నిత్య ప్రచలితాత్మక పురుష యథా సాంఖ్యానాం గుణాః కింవా క్రియైవ కారకం యథా బౌద్ధానాం పంచస్కంధాః క్షణప్రధ్వంసినః ఉభయథా అపి కర్మణః అశేషతస్త్యాగః నభవతి. కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం సంభవమా కాదా అని ఒక విచారం చేపట్టారు. చూడండి, మనిషి పురుష మనిషి ఆత్మ, ఆత్మను తీసుకోండి. ఈ ఆత్మ ఎప్పుడూ కదిలే స్వభావము కలది అనుకోండి. నిత్య ప్రచలితాత్మక పురుష, పురుష అంటే ఆత్మ. ఆత్మ యొక్క స్వభావము ఎప్పుడూ కదులుచుండుట అనుకోండి. అప్పుడు ఆ పురుషుడు కర్మలను పూర్తిగా విడిచిపెట్టడము అసంభవము అని మనం తేల్చాల్సి ఉంటుంది. అవునండి, ఇప్పుడు అణువు ఉంటుందనుకోండి. అణువు, అణువు లోపల ఏముంటాయి, న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి, అవి ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ దగ్గరికి వెళ్ళి ఓ ఎలక్ట్రాన్స్ మీరు తిరగడం మానేయండి అని చెప్పారనుకోండి, అవి మానేయగలుగుతాయా? మానేయలేవు. తిరగడం మానేస్తే చాలా మంచిది అని చెప్తే అవ్వచ్చు, కానీ మేము తిరగడం మానేయలేము. ఎందుకంటే వాటి స్వభావం అట్టిది. అలాగే మనిషి కూడా ఎప్పుడూ ఏదో ఒక కర్మను చేస్తూ ఉండే స్వభావమే అట్టిదా? స్వభావమే అట్టిదైతే కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం అనేది అసంభవము అని మనం చెప్పవచ్చు. ఉదాహరణకి సాంఖ్యానాం గుణాః, సాంఖ్యులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ప్రధానము అనేది ఒకటి ఉన్నది, దాంట్లో సత్ప్రగస్తమో గుణములు ఉంటాయి. ఈ గుణములు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి, అవి స్థిరంగా ఉండవు, ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రకృతిలో పరిణామము, ఆ మార్పులు వస్తూనే ఉంటాయి. ఇది చెట్టు చూడండి, చెట్టు స్థిరంగా ఉంటుందా మారిపోతూ ఉంటుందా? మారిపోతూ ఉంటుంది, ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది. ఏదైనా అంతే, ఇప్పుడు మామిడికాయ కోసం అక్కడ పెట్టారనుకోండి, అది స్థిరంగా ఉంటుందా మారిపోతూ ఉంటుందా? మారిపోతూ ఉంటుంది. మీరు ఆవకాయ తయారు చేస్తారు, అది మారిపోకూడదు, అది మారకూడదు, అలా స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని నెత్తిన ఇంత ఉప్పు పోయాలి, అప్పుడు మారకుండా ఉంటుంది.
ఎంత ఉప్పు పోయాలంటే ఒక మనిషికి ఒక రోజులో ఎంత ఉప్పు అవసరమో 65 మిల్లీగ్రాములు ఉప్పు అవసరం అనుకోండి. ఒక రోజులో 65 మిల్లీగ్రాములు ఉప్పు అవసరం అయితే ఒక పెసరు ఒక ఆవకాయ ముక్క వేసుకుంటే దాంట్లో 200 మిల్లీగ్రాములు అంటే మీకు అవసరమైన దానికి 3 రెట్లు ఉంటుంది. అంత ఉప్పు దాన్ని ఎత్తుని పోయాలి, లేకపోతే మారిపోతుంది. తర్వాత దాన్ని ఎత్తుకుని ఇంత ఆయిల్ పోయాలి. ఎంత ఆయిల్ పోయాలంటే దాన్ని సీసాలో పెట్టి ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఆ ప్లాస్టిక్ సంచి మీద ఇంకో ప్లాస్టిక్ సంచి బోర్నించి తాళ్ళు కట్టి ఇన్ని చేసి మీరు సంచిలో పెట్టి విమానాశ్రయానికి తీసుకెళ్తే వాడి చేతులు అందుకుంటుంది. అక్కడ పెట్టి పట్టుకుంటాడు వాడి చేతికి అందుకు. మీరు ఏం చేయండి అది వదలదు ఆయన. అంత ఆయన దాన్ని ఎత్తుని పోయాలి. ఇంత ఉప్పు అంత ఆయిలు పోసి మీరు సీసాలో పెట్టి దాన్ని మూత పెట్టి పెట్టారు, అది మారకుండా ఉంటుందా? మారిపోతుంది. ఏనాడు మన వాళ్ళు ఆవకాయని కనిపెట్టారో ఆనాడే వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ తినడం ప్రారంభించారు. అందరికీ బీపీలే, ప్రతివాడు బీపీ ట్యాబ్లెట్ వేసుకుని బతుకుతూ ఉంటాడు, అవునా కదా? తెల్లవారు లేస్తూనే పని ఏంటి? కాఫీ తాగడం, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడం. ఎందుకని? మీరు ఉప్పు మానేస్తే మీరు బీపీ ట్యాబ్లెట్ అవసరం ఉండదు. బీపీ ట్యాబ్లెట్లు తయారు చేసే కంపెనీలన్నీ మూతపడిపోతాయి, వాటికి పని ఉండదు. ఎటెన్నో లాళ్ళు, ప్రొపనో లాళ్ళు, ఈ లాళ్ళన్నీ వేసుకుంటూ బతకాలి. ఉప్పు ఇది డైగ్రెషను. కాబట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి ప్రకృతిలో, ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. అలాగే ఆత్మ కూడా ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, ఎప్పుడు కదులుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మని కర్మలు చేయొద్దు అని చెప్తే వర్కౌట్ కాదు. అదే పరిస్థితి మీ ఆత్మ అలాంటిదా అని ప్రశ్న అడుగుతున్నా. లేదా క్రియా ఏవ కారకం యథాబౌద్ధానాం, యథాబౌద్ధానాం పంచస్కంధాః క్షణప్రధ్వంసినః. ఏదన్నా తెలుగు పుస్తకం ఒకసారి నాకు ఇవ్వండి, నా ఇచ్చాను. బౌద్ధులు ఏమన్నారంటే 5 స్కంధములు గలవు అన్నారు. మనం చెప్పిన దాన్నే వాళ్ళు కొంచెం భాష మార్చి చెప్తారు. మనం ఏమంటాం? పాంచభౌతికమైన దేహము, కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని ఇలా ఏదో చెప్తున్నాం కదా. తర్వాత బయట ఏముంటాయి? విషయములు, శబ్దాది విషయములు, స్థూలభూతములు, సూక్ష్మభూతములు అని ఇలా మీరు కేటగిరీస్ చెప్పుకుంటూ వస్తున్నట్లుగా అదే రకంగా బౌద్ధులు కూడా ఒక కొన్ని కేటగిరీస్ చెప్పారు. ఆ కేటగిరీస్కి స్కంధములు అని పేరు. ఓకే, వీటిని సాంఖ్యులు, వేదాంతులు తత్వములు అని అంటూ ఉంటారో దాన్ని వాళ్ళు స్కంధములు అనే పేరుతో పిలుస్తారు. ఈ స్కంధములు 5 అన్నారు వాళ్ళు. ఏదో తెలిసిన 5, విషయ ప్రపంచము అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు, అది ఒక స్కంధము. ఓకే, తర్వాత వేదనాస్కంధము అంటే ఆ విషయ ప్రపంచము తెలుస్తూ ఉండే స్కంధము అంటే శబ్దజ్ఞానము, రూపజ్ఞానము, స్పర్శజ్ఞానము, రసజ్ఞానము, గంధజ్ఞానము. శబ్దస్పర్శ రూపరస గంధములు బయట ఉంటాయి, ఆ జ్ఞానములు మీ లోపల ఉంటాయి కదా. కాబట్టి ఆ జ్ఞానములన్నీ కలిపి ఒక స్కంధము, విషయములు ఒక స్కంధము, విషయముల జ్ఞానములు 2వ స్కంధము. తర్వాత 3వది విజ్ఞాన స్కంధము. అదేమిటంటే ఈ విషయ జ్ఞానములు కలుగుతూ ఉంటాయి, ఈ సెన్సేషన్స్ అంటారు, ఈ జ్ఞానములు కలుగుతూ ఉంటే రూపజ్ఞానం కలుగుతుంది. రూపజ్ఞానం కలుగుతానే మీకు సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతుంది.
ఓడు ఒకటి ముఖం చూస్తే సుఖం, ఇంకొకళ్ళ ముఖం చూస్తే దుఃఖం, అత్తగారి ముఖం చూస్తే మొత్త బుద్ధి అనేది అలాగే మొత్తాన్ని, ఓ ముఖం చూస్తే సుఖం ఇంకో ముఖం చూస్తే దుఃఖం. అలాగా ఈ విజ్ఞాన ప్రవాహము, ఈ సుఖ దుఃఖముల ప్రవాహం ఉంటుంది, దానికి విజ్ఞాన స్కంధము అని పేరు. తర్వాత సంజ్ఞాస్కంధము అన్ని పేర్లు, ఘటము, పటము, తండ్రి, కొడుకు, ఇవన్నీ పేర్లు. అంత నామరూపాలు, నామరూపాల్లో నామ రూపాయిగా శబ్ద శబ్దస్పర్శ రూపాది రూపం, విషయ ప్రపంచమే రూపము. కాబట్టి నామ ప్రపంచము, నామస్కంధము అది మీ బుద్ధిలో ఉంటుంది. బుద్ధిలో ఈ పేర్లన్నీ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లవాడి నవ్వుతూ ఉంటాడు ఇప్పుడు, ఎందుకని వాడి బుద్ధిలో ఈ నామాలు ఏముండవు, తల్లి తండ్రి అన్న తమ్ముడు కొడుకు కూతురు ఏముండవు, అంచేత నవ్వుతూ ఉంటాడు. అవన్నీ వచ్చేస్తాయి తర్వాత, ఇంక నవ్వడం మానేస్తాయి అలాగా. కాబట్టి నామస్కంధము ఓకే, నామ ప్రపంచము, దాన్ని సంజ్ఞాస్కంధము అని పేరు. సంజ్ఞ అంటే పేరు, నామము. తర్వాత సంస్కారస్కంధము, సంస్కారస్కంధము అంటే ఇప్పుడు మీ కోరిక పుట్టిందనుకోండి, మీ లోపల ఒక వాసన ఉండబట్టి కోరిక పుట్టింది. మంచి కోరిక పుట్టినా మంచి వాసన ఉంటుంది, చెడ్డ కోరిక పుడితే చెడ్డ వాసన ఉంటుంది. ఈ సంస్కారాలన్నీ ఉంటాయి, వీటిని బట్టి కోరికలు భయాలు ఇవన్నీ పుడుతూ ఉంటాయి. కాబట్టి ఆ వాసనల యొక్క సమూహమునకు వాళ్ళు సంస్కార స్కంధము అని పేరు పెట్టారు. ఈ ఐదు స్కంధములు ఉన్నాయి, ఈ ఐదు స్కంధములతో కూడిన మనస్సు ఏదైతే కలదో దానికి వాళ్ళు విజ్ఞానము అని పేరు పెట్టారు. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, నేను గులాబీ గంధమును ఆస్వాదిస్తున్నాను అని వీడు అంటాడు. ఏమండి, ఇప్పుడు ఆస్వాదించుట అనేది క్రియ, ఆస్వాదించడం కదా ఆఘ్రాణించుట. గులాబీ కదా, గులాబీ గంధము ఆఘ్రాణిస్తున్నాను. ఇప్పుడు ఆఘ్రాణించడము క్రియ, ఏమండి, గంధమును అది కర్మకారకము, ఆబ్జెక్ట్ కదా, నేను కర్తృకారకము, ముక్కుతో కరణకారకము. అయిందండి, క్రియుణ్ణి మూడు కారకాలు ఉన్నాయి. అవునా, ఇప్పుడు బౌద్ధులు విజ్ఞానవాదుల యొక్క సిద్ధాంతం ఏంటో తెలుసునండి, అది చాలా గొప్ప సిద్ధాంతం. మీరు ఆలోచిస్తే మీకు అది అర్థం అవుతుంది. అయితే జనాలు పురాణాలు వినడానికి అలవాటు పడ్డవాళ్ళు తప్ప, కార్తీక పురాణం చెప్తే, మాఘ పురాణం చెప్తే, కార్తీక పురాణం చెప్తారనుకోండి, అది అయిపోయింది కదా. మంత్రి గారు కార్తీక పురాణం గొప్పగా చెప్పారు, ఈసారి మాఘ పురాణం చెప్పండి. ఏమిటి మాఘ పురాణానికి కార్తీక పురాణానికి తేడా ఏమిటి? నీకు కార్తీక పురాణంలో అర్థమైంది ఏమిటి, మాఘ పురాణంలో నువ్వు మిస్సేజ్ ఏమిటి? అది కూడా వినేశారు అనుకోండి, ఈసారి కాశీఖండ చెప్పండి, సరే కాశీఖండ చెప్పేశాం. ఈసారి ప్రయాగఖండ చెప్పండి, సరే అది కూడా చెప్పేశాం. ఈసారి భీమేశ్వర ఖండ చెప్పండి, సరే అది కూడా చెప్పేశాం. వీటికి అలవాటు పడి ఉంటారు జనాలకి, ఆలోచించే అలవాటు ఎక్కడుంది? ఆ సంస్కారాలు లుప్తమయ్యాయి సమాజంలో. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, నేను గులాబీ గంధమును ముక్కుతో ఆఘ్రాణిస్తున్నాను అనుందా. ఇప్పుడు ఈ ఆఘ్రాణించుట అనే క్రియ ఉందనుకోండి, ఆ క్రియ మనస్సేనా, మనస్సు కంటే వేరే ఏమైనా ఉందా? మనస్సే. ముక్కు, ముక్కు అంటే ఇది కాదు, మనం ముక్కు కొడకబెట్టే అది కాదు, ఆ ఇంద్రియం అది మనస్సేనంటారా, మనస్సు కంటే వేరే ఏదైనా ఉందా? అది మనస్సే. గులాబీ సుగంధం అనేది మనస్సులో ఒక సంస్కారమేనా, ఇంకా మనస్సు కింద వేరే ఏమైనా ఉందా? అది సంస్కారం, అది మనస్సే. నేను అని వీడు అంటున్నాడే, ఈ నేను కూడా మనస్సే. అంటే ఏంటి, ఒకటే విజ్ఞానము, క్రియాదే, కర్త అదే, కర్మ అదే, కరణము అదే, కారకాలు అదే, క్రియ అదే. ఆ విజ్ఞానము ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. దాన్ని ఓ విజ్ఞానమా నువ్వు కదలకు, ఆగిపో అంటే అది ఆగిపోదు. అది బ్లీ 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 బ్లీ, దాన్ని బ్లూప్ బ్లూప్ కాన్షియస్నెస్ అని అంటారు. దానికి విజ్ఞానం అది అలా కదులుతూ ఉంటుంది. అదే కర్త అవుతుంది, అదే కరణం అవుతుంది, అదే కర్మ అవుతుంది, అదే క్రియ అవుతుంది, అన్నీ అదే. వాడి దగ్గరికి వెళ్ళి వాడి సిద్ధాంతం అది ఆత్మ, వాడి ఆత్మంటే విజ్ఞానమే,
ఓ విజ్ఞానమా, నీవు కర్మని మానేయి, అంటే కదలడం మానేయి అని చెప్పారనుకోండి, అది సంభవం అవుతుందా? సంభవం కాదు. కాబట్టి సాంఖ్యుల ప్రధానము వంటిదైతే కర్మలను మానివేయటం సంభవం కాదు. విజ్ఞానము, బౌద్ధుల విజ్ఞానము ఐదు స్కంధములతో కూడినది, అదైతే అది కూడా కర్మలను మానివేయటము సంభవం కాదు. కాబట్టి నీ ఆత్మ వీటిల్లో ఒక, నీ ఆత్మ ఆ ప్రధానం వంటిదే, ఈ విజ్ఞానము వంటిదే అయితే ఈ కర్మలన్నింటినీ విడిచిపెట్టడం సంభవం కాదు అని అదే నేను చెప్పింది. ఉభయథా అపి కర్మణ అశేషత త్యాగో న సంభవతి. కాబట్టి ఈ ఆత్మ అటు సాంఖ్యుల యొక్క ప్రధానము వంటిది కానీ లేక బౌద్ధుల యొక్క విజ్ఞానము వంటిది కానీ అయి ఉన్న పక్షంలో, అంటే ఎప్పుడూ కదులుతూ ఉండేది అయి ఉన్న పక్షంలో, కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం సంభవమే కాదు, మంచో చెడో ఆ తర్వాత సంగతి, అసలు ముందు సంభవమే కాకుండును. ఓకే, ఇక ఇంకో పక్షం ఉన్నది, అదేంటంటే ఆత్మ అథ తృతీయ అపి పక్ష యదా కరోతి తదా సక్రియం వస్తు, యదా న కరోతి తదా నిష్క్రియం వస్తు తదేవా. ఇది నైయాయికుల పక్షం, నైయాయికులు వైశేషికులను ఉన్నారు. మామూలుగా ఉన్న వాళ్ళందరూ పై పైలో చూసి ఏది సత్యం అనుకుంటారో దాన్నే ఒక శాస్త్రం రూపంగా తయారు చేసి పెట్టారు నైయాయికులు వైశేషికులు. నైయాయికులు వైశేషికులు అంటే పై పైన చూడటమే తప్ప లోతుగా చూడడం వాళ్ళకి చేత కాదు. పైపు ఇప్పుడు పై పైన చూసి వాళ్ళు ఎలా ఉంటాడు, చక్రం ఉందనుకోండి, తిరిగినప్పుడు తిరుగుతూ ఉంటుంది, తిరగకపోతే తిరగటం లేదు. దీంట్లో ఇంత ఆలోచన ఉంది, అది ఇలా దాన్ని తిప్పినప్పుడు దాని నుండి చలనము గలదు, తిప్పడం మానేసేది తిరగడం మానేసిందనుకోండి, అదే చక్రం, అదే చక్రం, ఇంకో చక్రం ఎక్కడి నుంచి వస్తుంది, అదే చక్రం, దాని నుండి తిరగలేదు. కాబట్టి క్రియ ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు లేదు. ఇదే చర్చది, దాని ఎందు సహజంగా క్రియ ఉందా లేదా, ఉంటే విడిచిపెట్టడం సంభవమే కాదు అంటే ఈ చర్చ ఏంటి? ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు లేదు. కాబట్టి ఆత్మ క్రియ ఉన్నదైతే అవుతుంది, ఈ క్రియ మానేసింది అనుకోండి, క్రియ లేనిది అవుతుంది. కాబట్టి ఆత్మయే కర్త అవుతుంది, అకర్త అవుతుంది. ఎప్పుడవుతుందండి కర్త అంటే క్రియ ఉన్నప్పుడు, అకర్త ఎప్పుడు అవుతుంది, క్రియ లేనప్పుడు. కాబట్టి కర్త అయినది అకర్త అవ్వదు కదా, అకర్త అయినది కర్త అవ్వదు కదా, ఎందుకోడు అవుతుంది. అదే కర్త, అదే అకర్త, క్రియ ఉన్నప్పుడు అదే కర్త, క్రియ లేనప్పుడు అదే అకర్త అనేది మూడో పక్షం. కాబట్టి మీ ఆత్మ సాంఖ్యుల ప్రధానము వంటిదా, బౌద్ధుల విజ్ఞానము వంటిదా, లేక నైయాయికుల ఆత్మ వలె అదే కర్త అకర్త రెండు కూడా అదే అవుతూ ఉంటుందా అయా సమయాల్లో, ఇది మూడవ పక్షం. ఆత్మ గురించి విచారం చూడండి ఎలా ఉందో. కాబట్టి ఇప్పుడు ఆత్మకి కర్మకి ఉండే సంబంధం ఎట్టిది అనేదాన్ని మనం విచారం చేస్తూ ఉన్నాము. దీన్ని మళ్ళీ శనివారం దీన్ని సెటిల్ చేద్దాం, ఇప్పుడు సెటిల్ అవ్వదు. ఓకే, మళ్ళీ శనివారం నాటికి బహుశా ఎండలు కూడా కొంచెం వెనక ముఖం పడతాయి, మనం తగ్గుతుంది, ఎండలు తగ్గుతాయి, వేడి తగ్గుతుంది, అప్పుడు ఈ మూడు పక్షాలని కూడా కాదని ఆత్మ అకర్తృ అభోక్తృని నిరూపించాల్సి ఉంటుంది. అదంతా మళ్ళీ వారం చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.